దూరం దూరం ఉండండి, మాస్క్ వేసుకోండి. గుడ్ మార్నింగ్. అయ్యో నాకు ఇచ్చినప్పుడు నీకు ఇచ్చే అవుతుంది. మాస్క్ వేసుకో. గుడ్ మార్నింగ్. ఇడ్చిపెట్ట నాయన, ఎన్ని వేసుకుంటావు నేను? బాగుంది. గుడ్ మార్నింగ్. మాస్క్ వేసుకో. మాస్క్ వేసుకున్నా. వీడంతా ఇదంతా క్లీన్ చేయించి ఇంటే సరిపోయి కదా. ఆర్ఎన్బి సైటేనా ఇది? మొత్తం అంతా పెట్టి క్లీన్ చేయించేసాను చెప్పి తీసేపిచ్చేసాను మొత్తం అంతా. మున్సిపాలిటీదే కదా, ఈడేనా? మంది హాస్పిటల్ దగ్గరికి వచ్చినామా? ఇప్పుడు ఈడ కట్టలేదా? జనరేటర్ అటు అటు దిక్కు కడతానమ్మా. ఇవన్నీ పైప్ లైన్లు వాళ్ళు కొన్ని ఉన్నాయి. మనకి ఏదైనా ఎక్స్ట్రా కావాలంటే మనం ఇప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు ఆ రెండు రూమ్లు తీసేస్తాం. రెండు రూమ్ సరిపోతుంది. ఈ కరెంటు పోలు అది తీసేసుకోండి. అయిపోయినాయా? టెండర్స్ ఓపెన్ చేసి పంపించినారా? ఈ కౌన్సిల్ అగ్రిమెంట్ అయినారా అంటున్నాను. ఏం పెద్దమా, బాగున్నావా? ఇదేంది కడుతున్నారు? మనది పంప్ హౌస్. అమృతోడు చేస్తున్నాడా? నేను బాగున్నా. ఇంకా బాగున్నావా? చూస్తానమ్మా. ముందు మాదంతా చూసినాను కా, మా కాలువలు అయిపోతే తర్వాత రోడ్ల కాడికి వచ్చేది కా. లాస్ట్ మనం మన ఎస్టిమేట్స్ పంపి ఉన్నాం చూడండి, కాలువలు ఉన్న చోట ట్వంటీ దాంట్లో రోడ్లు పెట్టినారా? అదే 20 crores. ఏమా అన్ని లాబ్జి ఏమా బాగున్నారా? బాగున్నావు కా? బాగున్నారు కా? అర్థం కదా. ఎవడు ఆ సైట్ ఎవరిది? ఎవరు? మేదరోళ్ళా? నాకు అర్థం కదా. మేదరాళ్ళు కట్టలు వేసుకున్నారు కదా సార్, అవి వేసుకొని ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు వేసినప్పటి నుంచి పాములు అర్థం కాలేదు. మీరు చెప్పేది ఏందో, వాడు అక్కడైతే వాళ్ళు అడ్డం ఉన్నారు. ముందు ఆక్యుపై చేసుకున్నారా? అది ఆక్యుపేషనా?
అవును దాని మీద క్యాన్సిల్ చేసినాం కదా మనం, అవును అదంతా ఇష్టం సార్. ఎట్లుంటుంది మళ్ళీ నేను అటువైపు వస్తాను, లేదు అటువైపు వచ్చి చూస్తాను. అవును ఈ ప్లాట్ ఎవడిది, ఏదన్నా క్లీన్ చేసుకోవాలి కదా, ఎవడిది ఇది ఎవరిది, అది ఆరే ఎవరున్నారు రాలేదా ట్యాక్స్? అది సరే అని ఇది వాళ్ళేరా విఆర్ ఆరే వేసినారు, అది ఇళ్ళకంతా ట్యాక్సీస్ అంతా షూరా? ఊరుకుని ఊరికి వచ్చిన చెప్తున్నా, వాళ్ళు ఏమైనా పిలిపించారు క్లీన్ చేయించేసాను. బాగున్నాక ఎవడు మీదేనమండి, ఏమండి ఇది కబాబా దోశలు బండి? బాగున్నాక బాగున్నా అమినిటీస్ ఏమో బాగున్నారా? ఇది రోడ్డు ఉందా ఇటువైపు? ఒక్క నిమిషం, లైట్లు ఎన్ని అవసరం ఉన్నాయి? అమినిటీ సెక్రటరీ ఎన్ని ఉన్నాయమ్మా లైట్లు అవసరమా? సార్ ఒక 20 వరకు ఉన్నాయి సార్. కొత్తవి పాతవి రిపేర్లు? చేస్తున్న మొదలు పెట్టి ఇచ్చిన రిపేర్లకు కొత్తవి కొన్నిసారి పాతవి డ్రైవర్స్ లేవు, కొత్త దానికి పాత దానికి రెండు చెప్పారంటే మళ్ళీ వాడికి డ్యూ ఉంది కదా సార్, ఆ డ్యూ 90% పే చేస్తే పంపిస్తామని. అవును కానీ మున్సిపాలిటీస్ మనమే ప్రొక్యూర్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పినారు కదా, అది నిన్న డిస్కస్ దాంట్లో చెప్పినారు, మనం చేయలేదు చెప్పలేదు సార్. మరి మీరు బయట నుంచి అనుకోనండి, జనరల్ నుంచి అనుకోనండి, వాళ్ళు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి వారికి 100 కోట్లు ఉంది బాకీ, 100 కోట్లు మనం ఎప్పుడు ఇస్తాము, ఇది అంటే మొత్తం స్టేట్ వైడ్దంతా క్లియర్ చేయమంటారు, మన స్టేట్ అంతా యాడ్ క్లియర్ చేస్తాం, మన మున్సిపాలిటీ మనం చూసుకోవడానికి అవుతుంది మనకు. ఇంతేనా డెప్త్ ఇంకా ఉందా? ఇరిగేషన్ ఛానల్ రిటైనింగ్ వాల్ అన్నట్లన్నా ఏదైనా పెట్టుకోవాలి వీళ్ళు అది, ఇంక ఇప్పుడు రైట్ కెనాల్ తో ఏం పని ఉంటుంది మనకు, సచిన్ ఎస్ఎస్ నుంచి వస్తాను సరే వాట్ ఎవర్ మేబీ. ఇది అవును ఇళ్ళలేక ఇండ్లు చాలా దూరంగా ఉన్నాయి కదా, కాలువల మీద ఇండ్లు కట్టుకోవడం మేళ మళ్ళీ ఇండ్లు లేకపోతానండి మేళ. ఇది ఒకసారి పెద్ద చేసి పెట్టన్నా కానీ క్లీన్ చేయించేసాను, చిన్నది కాదు పెద్దది సార్ చేపిండి, మళ్ళీ ఎండాకాలంలో మొత్తం తీసేపిచ్చేస్తే ఏమా బాగున్నారా? ఇదే కాలువలదేనా సమస్య? ఏమో బాగున్నారా? బాగున్నా కదమ్మా, అన్ని ఇక్కడ ఉండేటివన్నీ కూడా దీంట్లోకే డైవర్ట్ చేసినారా? ఇది రోడ్డు ఉంది అంటారా మీరు? మీది దాన్ని దాటిన తర్వాత వస్తుంది రేపటి కాలువ అవుతున్నా ఫర్దర్ ఎంక్రోచ్మెంట్. ఏం పెద్దమ్మా బాగున్నావా? ఏం ఫిరోజ్ హవర్ యూ?
బాగున్నా? పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారు? 2,250. హ్యాండిక్యాప్డా? సర్టిఫికేట్ తెచ్చుకున్నావా? సదరన్నా తెచ్చేవాళ్ళు ఎవరంటే ఎవరో మీరే, మీకు బాగాలేనప్పుడు మిమ్మల్ని మీరే పోయి చూసుకోవాలి కాదమ్మా. నీకు బాగాలేనప్పుడు నువ్వే పోయి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి కదా. సదరన్ లేక పెట్టినారా? మాస్క్ వేసుకో తల్లి. అట్లా కాదు, నువ్వు పోకుంటే నిన్ను డాక్టర్ చూడకుంటే సర్టిఫికేట్ ఎలా ఇస్తాడు? ఇంట్లో కూర్చుంటే సర్టిఫికేట్లు ఇవ్వరు కదా. హాస్పిటల్కి పోవాలా? స్లాట్ ఓపెన్ వెల్ఫేర్ ఎక్కడ ముందుకండి. ఈయనకి స్లాట్ బుక్ చేయించేసి ఆయనకి సదరన్లో పెట్టించేసేయండి. ఈరోజు ఓపెన్ కాలేదా? ఈ మంత్ ఏప్రిల్లో లేదు, మేలో ఉన్నట్టుంది. స్లాట్ ఓపెన్ చేసి మీరు స్లాట్ ఓపెన్ చేయిస్తారు మీ వాలంటీర్కి చెప్తే సరేనా? దాని తర్వాత ఫోన్ లింక్ అంతా ఉందా? ఉందా? చూసుకోండి. ఈకేవైసీ లేకుంటే మళ్ళీ ఆ రోజు ఫోన్ నెంబర్కి లింక్ లేదు, ఇవన్నీ చెప్పుకోకుండా చేసి చెప్పేయండి సరేనా? తర్వాత మీరు డాక్టర్లకు పోతే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు సరేనా? ఈడి ఇంటి దగ్గర కూర్చోంటే సర్టిఫికేట్. ఈయన ధర్మవరం డాక్టర్ అయ్యా, అనంతపురం కాదు. చెప్పనా? మాస్క్ వేసుకో. రోడ్డు మాస్క్ పెట్టుకోను. అయ్యా ఉన్నీలే ఉన్నీలే టవల్ పెట్టుకొని మాట్లాడు. ఇప్పుడు ఏం కావాలా? రోడ్లేకే ఉంది కదా ఆడికి. అది అది కట్టు అతను ముందు ఫస్ట్. ఏం సార్ చెప్పనా? బాగున్నా. ఇంకా బాగున్నారా? బాగున్నా. చేయొద్దా? బాగున్నా. ఏమున్నా? నేను గుర్తున్నాను సార్, 2009లో మీకు ల్యాండ్ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి టెలిఫోన్ లైన్ రిటైర్డ్ అయిపోయినా? ఇప్పుడు రిటైర్డ్ బాగున్నా. ఎందుకు పెట్టుకున్నారు రాళ్ళు? ఏడు మంది అని ఏడుది తీసేపోయారు కదప్పా. వాళ్ళ వాళ్ళు వీళ్ళు పేర్లు చెప్పుకోకుండా బదులు రాళ్ళని అమ్మేసేది ఏమంటది? ఎవరితో పెట్టి ఎవరున్నారు? మనోళ్ళు ఎవరున్నారు? మున్సిపాలిటీస్ ఇవన్నీ కాలువల మీద తీసేసేయండి. ఉండేది చిన్న రోడ్డు, దాంట్లో లేక సగం రాళ్ళడ్డమ్మ. బాగున్నానా? గుడ్ మార్నింగ్. బాగున్నారుకా? వేసుకోలు హీరో? నువ్వు వేసుకోలు? నువ్వు? నేను ఆడపిల్లలు గవర్నమెంట్ స్కూలు, ఈయన ప్రైవేట్ స్కూలా? బాగా చదువుతున్నావా? మరి అంతేనా? ఏమైనా డిస్క్రిమినేషన్ పెట్టుకున్నావా? థ్యాంక్ యూ, ఆల్ బెస్ట్ మా. నేను చదువుతున్నామ్మా. ఎక్కడ? గుడ్ గుడ్, ఆల్ బెస్ట్ మా. చెప్పేద్దామా, బాగున్నావా? బాగున్నా పెద్దమ్మా. కే హీరో, ఏ స్కూలు? ఎక్కడ? ట్యాంకీ స్కూల్ దగ్గర. జమా ఆడికి పని పోతున్నావా? ఇది మన ఓపెన్ సార్. ఆయన అడిగేది రోడ్ కనెక్షన్ చేయండి అని రోడ్లకు. ఇది ఇట్లుంది రోడ్ వాళ్ళకి. ఇప్పుడేం అడ్డంగా ఏం కడతానో ఏం కట్టలే కదా. లేదు భవిష్యత్తుకా? భవిష్యత్తుకి ఏమున్నాయి లేదు, కానీ ముందు హాస్పిటల్ ఒకటి కట్టిస్తే అక్కడికి సరిపోతుంది. ఇంతకుముందు ఫెన్సింగ్ వేసిందా? ఫెన్సింగ్ వేసిండ.
ఏం ఫండూస్ ఈ రోడ్డు లింక్ దీంట్లో మళ్ళీ దాంట్లో డైరెక్ట్ ఈ ఇంకా డ్రైన్స్ ఏరియాలు ఏమైనా అవసరం ఉన్నాయా? అంతా పెన్నెల్సి ఇప్పుడు అంతా బాగున్నా పెద్దమ్మా, ఆరోగ్యం బాగుందా? ఏం ఈరోజు పొద్దున్న యాంగిల్లో కూర్చున్నావు, చదువుతున్నావు లేదా? ఏం చదువుతున్నావు? గుడ్, అంటే 100% అయిపోయింది అంటున్నాను. మహాత్మా గాంధీ కాలనీను ఎల్సీ కేఫర్ అంటాను. 10 జరుగుతుందా? అవును అయిపోయినా. కొన్ని ఏమయ్యా నారాజు, ఎన్నాళ్ళకి చేయించినావు? నిన్ననేనా? ఏ నిన్నటి వరకు ముడతం లేదా? ఏం బ్లాక్ ఉందా? ఏం బ్లాకేజ్ ఉంది అంటున్నా. ఏది పైపా? ఇలా ఎవరు పట్టించుకోలేదా? వాళ్ళు చేయించినారా? ఏమి మనం ఏం చేస్తున్నాం? చాలా ఏం లెక్కిందట్నా? అది నీట్గా చూసుకుని ఇది పోతుంటుంది. స్లాబ్లో వేయించారు కదా. ఈ రాలు ఇంకా బాగున్నారా? బాగున్నా హీరో. ఏమ్మా బాగున్నావా? ఏం చదువుతున్నారు పిల్లలు? ఏం చదివిలేదా? ఏమి ఎప్పుడైపోయింది నాన్న? ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ లేదా? ఎంత మార్కులు వచ్చినాయి? వదిలేసుకున్నట్టేనా? చదువుతావా? ఏమ్మా ఎందుకు పనిపించినావు? మీ వాళ్ళు ఆడపిల్లల్ని చదివించాలి కదా తల్లి. ఏమి ఇద్దరు కూతుర్లా? లాస్ట్ వాడు కొడుక, వాడు చూసుకుంటాడని ఎంత కష్టపడినారనమాట. వాడేం చదువుతున్నాడు? లాస్ట్ వాడు. కొడుకుని చదివిస్తావు, పాపనైతే చదివివా నువ్వు? ఏమో బాగున్నారు కా? బాగున్నానా? రోడ్లది అయితే టైం పడుతుంది అన్న. మా కాలువలన్నీ అయిపోయిన తర్వాత రోడ్ల దగ్గరికి వస్తాం. సరేనా? మాకున్న మున్సిపాలిటీకి వచ్చే నిధులను బట్టి ముందు కాలువలన్నీ అయిపోయిన తర్వాత రోడ్ల జోలికి వస్తాం. అది లేకుండా మీ ఏరియాలో ఉన్నాయి కాలువలు లేని చోట అంతా. సరేనా? అదే ప్రయారిటీ పెట్టి ఏమైంది అమ్మా? ఎక్కడ కరెంట్ పోలే లేదు కదా తల్లి. మళ్ళీ సర్వీసులు అంత ఎట్లా తీసుకున్నారు? ఆసందా? అప్ అండ్ డౌన్ అవుతుంది. నేను ఫ్లక్చువేషన్ ఉందా? అప్ అండ్ డౌన్ అవుతుంది. ఎలక్ట్రికల్ వాళ్ళు ఎవరైనా వచ్చినారా? ఏమి కరెంట్ ఫ్లక్చువేషన్ ఉందా టౌన్లో? నాకు మొన్న అక్కడ పోయినప్పుడు వచ్చింది, నేసేపేటకు పోయినప్పుడు ఉంది ఫ్లక్చువేషన్ ఉందని. ఈ సబ్స్టేషన్లు ఎంత ఎన్ని ఎంవిఏ పెట్టినారు? 10 MVA. ఎన్ని? ఒకటా రెండా? ఫైవ్ది. 8 అన్నా చేసుకోండి, అప్గ్రేడ్ చేసుకోండి. పెరుగుతుంది కదా డొమెస్టిక్ యూస్ పెరుగుతున్నాయి, పెరిగినాయి కదా. ఇప్పుడు HVDS అవి వేసిన తర్వాత దాని మీద లోడ్ పెరుగుతుంది. లోడ్ పెరుగుతున్నప్పుడు మీరు అది కెపాసిటర్ బ్యాంక్స్ ఇంప్రూవ్ చేసుకోకపోతే ఎట్లా? ఎవరికి చెప్పాలా? ఎవరు ఏ D2 ఎవరు వస్తారు? D2 D1 రెండింటికి సార్ ఫోన్ కొట్టడానికి. నా ఫోన్ అప్ అండ్ డౌన్ వస్తుంది. ఈడ మోటార్లు ఎందుకు వేసుకుంటున్నామ్మా? వైడింగ్.
ఎత్తలు మనకు తెల్లారింది కానీ ఇంకా ఇలా కాలే నేను మాట్లాడతాను సార్ డి కుంటే కొట్టు కాదు గోవిందనా ముందు ఇది రాసుకోండి 5 MVA చేయాల వీళ్ళకి పోల్ కావాలంటే చూడు కరెంటు పోల్ సర్వీసులకి ఎవరు ఏ గారు హలో గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు వన్ ఇష్యూ ఈ టౌన్లో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఎక్కువగా ఉంది మీ నోటీస్లో ఉందా లేదా అవును మళ్ళీ మీరు శివానగర్ నేసేపేటలో ఉంది నేను ఇప్పుడు LCKపురంలో వచ్చినాను ఇక్కడ ఉంది చాలా చోట్ల ఉంది ఇప్పుడు ఈ దీనిలో HVDS ఫీడర్స్ పోయిట్టు ఉన్నాయి లోడ్ ప్రతి చోట పెరుగుతుంది వాటర్ టేబుల్ పెరిగినాయి కాబట్టి రైతులు కూడా వేసుకుంటున్నారు డొమెస్టిక్ కూడా పెరిగింది మీరు అసలు ఇంప్రూవ్మెంట్సే పంపించడం లేదంటారు మీ డి గారు అవును ముందు సబ్స్టేషన్లో కెపాసిటర్ బ్యాంక్స్ అన్న పెంచండి మీరు ఎంత ఉంది ఎంత కెపాసిటీ ఉన్నాయి ఇక్కడ 10 MVA ఏది ఒకటి ఉందంట ఇక్కడ 10 MVA ఉంది ట్రాన్స్ఫార్మర్ 5 ఉందంట దాన్ని 8 కన్నా చేయండి 2 8s అన్న పెట్టండి ఎయిట్ పెట్టేయండి 2 పెట్టేయండి చాలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి వీళ్ళు కానీ ఆ డీతోనే వాళ్ళతో మాట్లాడాలి కానీ వేడితో కలుపు వీడ ఎలక్ట్రికల్ పోల్స్ సర్వీసులు అన్నీ ఉన్నాయమ్మా ఈ నుంచి తీసుకుంటున్నారు ఉండేది 2 ఇళ్ళకే కదా చెప్తాను డోర్ నెంబర్ రాసుకొని డోర్ నెంబర్ రాసి ఎస్టిమేట్స్ వేసి అమ్మా బాగున్నానా ఇది ఇట్లా దింబెలు వేసే బదులు క్లీన్ అనేది పెట్టి ఇచ్చింటే సరిపోయేది కదా చెత్త దిబ్బలని లక్ష్మణ ఇవి కుప్పలు పెట్టారు కదా దీన్ని లెవెల్ చేసే రోడ్ లెవెల్కి ఊరు కుప్పలు పెట్టి మనమంటూ మనం ఇది చేసుకోవడానికి ఎవరు శానిటరీ నారాజు ఏం చేస్తున్నాం కుప్పలు పెట్టుకోవద్దు నీ ఫేస్ కనపడలేను కదా మాస్క్ నువ్వు మార్చి పెట్టుకోవాల్సింది నీరు పెట్టి ఇచ్చేసి క్లీన్ అని చెప్పిచ్చేసాను ఏమి అవును మేము చూసేంతవరకు కాదు రోజు తిరుగుతూనే ఉంటారు రోజు పని చేయిస్తూనే ఉంటారు సమస్యలు ఎక్కడున్నాయనేది మీరు కూడా చూసుకోలేరా ఈడంతా క్లీన్ చేయించేది అంతా ఒక చోటుకు చెత్త వేసేది ఆ చెత్త దగ్గర అందరు పెడతాంటారు ఏమా బాగున్నారా చెప్పు రోడ్లకు కాలువ పక్కన ఇరిగేషన్ కాలువ పక్కన ఉన్నాం మనము దానికి రోడ్లకు ఏం సంబంధం ఉంటుంది కానీ రోడ్లు లేపేయాలి ముందైతే మేము కాలువ లేపించిన తర్వాతనే రోడ్లు లేపిస్తాం సరేనా పోయిస్తామా బాగున్నా పెద్దమా గుడ్ మార్నింగ్ హీరో ఎలా ఉన్నావా భాయ్ బాగున్నావా ఎవరు
జోడు దీంట్లో భయగడుతున్నాడా? ఏం భయా? నువ్వేనా మళ్ళీ రోడ్డు మీదకి వస్తున్నావా? మరి కాలంలో ఎందుకు పుంచినావు? కాలం లేదా ఇక్కడ? మరి ఎందుకు పుంచినావు? కాలంలో ముంచితే ఎట్లయితే కొద్దిగా ఎనిక్కే పోయి నీట్కి కట్టుకోండి. మళ్ళీ గవర్నం యాటి గంటే యాటికి మూడు గంట మూడుకే కట్టుకోకుండా సెట్ బ్యాక్ ఇవ్వండినా. ఇప్పుడు చూడు ఇదంతా కాలం అంతా ఎందుకు బ్లాక్ అయింది చూడు. అవును వీళ్ళు చూసుకోవాలి కదా మన ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇది ఎవడదంత చెత్త ఎవడిది? ఏనా నీదేనా? ఏంది ఇదంతా రోడ్డా? దీనికి సంబంధించి దిబ్బా? ఏంది ఇది? ఎప్పుడు తీసేసినావు? ఈ రోజుతో కాదు ఇది. మళ్ళీ ఎవరు ఇదంతా కట్టాలంతా? మాస్క్ వేసుకో చెప్తా. ఇదిగో ఎవడిది ఇది? అది సరే ఇండ్లు కాదు చెత్త. ఎవడిది? ఏ ఫ్యాక్టరీది? ప్లానింగ్ సెక్రటరీది మా. ఏం పేరు హీరో? ఏం చేస్తున్నావు మధు? తెలియదు కదా మధు, పొద్దున్న లేచిన నుంచి చూస్తూనే ఉన్నావు. ఇట్లా రోడ్లకి ఎట్ట వేసుకుంటా కూర్చుంటా అంటే ఇంకెంత దరిద్రము? నువ్వు తీసేస్తావా లేదని కదమ్మా, వీళ్ళు పని చేయాలనేది ఇంపార్టెంట్. నిన్న మనం చెప్పింది తీసేమని అన్ని తీసుకెట్టినాను, తీసేద్దాం. ఏమ్మా చేస్తా? కాదు కదా, అన్ని చోట్ల అట్లే ఉన్నాయి. అక్కడ భయ ఇండ్లు కడతాడు, మొత్తం అంతా కాలం అంతా మూసేసినాడు. అన్నీళ్ళని అడిగిపోతే మీరు మీ డ్యూటీ చేయడానికి సరిగ్గా చేయరు. మేము ఎవరినైనా ప్రజలతో కొట్లాడుతాండల్లా, మీతో కొట్లాడుతాండల్లా. మొదట్లోనే వాళ్ళకి చెప్పచ్చు కదా కాలం మూసేయకూడదు అని చెప్పి. మొదట్లోనే చెప్పాలి కదా చెత్త వేయకూడదు ఇట్లా అని. మీరు యు ఆర్ మెంట్ ఫర్ దట్ కదా. అంతా 10 ఇండ్లు 15 ఇండ్ల కంటే ఎక్కువ కడతానారా? ఎంత మీ క్లస్టర్లో ఎన్ని హౌసెస్ కడతానారు చెప్పు. నీ క్లస్టర్కి అదే నీ సచివాలయ పరిధిలో 50 ఇండ్లు ఉంటాయి. 50 ఇండ్లకు పర్మిషన్లు ఉన్నాయా? ప్లాన్స్ ఉన్నాయా? 50 ఇండ్లు ఉన్నాయి. నువ్వు ఇంకా వారంలో ఒకసారి వచ్చి అన్ని నీట్గా చూసుకొని పోతే అయిపోతా ఉంటుంది కదా. ఒకరోజు వచ్చి చూసుకోమైనా 50 ఇండ్లకు చెప్తుంది ఏమవుతుంది అని. స్టార్టింగ్లో చూసుకుంటే ఇంకా తర్వాత అవసరం లే కదా. ఏముంటుంది చెప్పు ప్లానింగ్ సెక్రటరీలకు ఇంకా అంతకు మించి డ్యూటీ ఏముంటుంది? ఎక్కడ ఉంటున్నావు? ఏ ఊరు సొంతమా? ఏ ఆత్మకూరు? ఇక్కడే ఉంటానా? పెళ్ళైందా? ఎట్లుండాలి యంగ్ ఏజ్లో ఎట్లుండాలి హీరో? జనాలతో ఉండడానికి కూడా మీరు బరువు అవుతా అంటే ఎట్లా? తీసేమన్నా పోనా? ఈ కడ్డీలు అన్నీ తీసేసేయండి. ఏమన్నా పోనా బాయ్? ముందు కాలువ లేపించిన తర్వాత నిన్న మా ప్రియాటిస్ ముందు కాలువ లేపిస్తే తర్వాత రోడ్లో జరగవచ్చు. ఇది ఎవడిది బిట్ ఎవడిది? ట్యాక్స్ వేసినారా? షెడ్ ట్యాక్స్ వస్తే వచ్చిందిలే కానీ ఆ ఓనర్ ఎవరినో పట్టుకుని ఇది క్లీన్ అన్నా చెప్పేయండి. చేయండి లేదంటే గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్పేసాను. ప్రైవేట్ ప్రాపర్టీలు కూడా మేమే క్లీన్ చేయాలంటే యాడైతే అంటది. ఏమి ఇక్కడ కాలువ లేదా? ఇంటికి ఒకటేనా? ఏం పెద్దమా బాగున్నావా? కాలువ పెట్టినారా ఇప్పుడు? ఎవరు వాళ్ళని అడిగి వదులుతారు కాలువలే నాకు అంటే. ఎవరున్నారు? అమృటేష్ రాలేదా? ఏం పేరు మన పేరు? ఏ ఊరు సొంత మీనేనా? ఎక్కడ ఉండేది? దేవి నరసింహం అంటే పక్కనే ఈయనే. ఇక్కడ ఇది కాలువ పెట్టారా? నీ ఇంకా నీ వార్డులో ఎంత అవసరం ఉంటుంది కాలువలో?
ప్రియాంక నగర్ మొత్తం దాంతో ఇంకేం కాలువలు ఏమో అన్ని అయిపోతాయా? ఇంకెన్ని కావాల్సి వస్తుంది? అదే చిన్న చిన్న ఇంటర్నల్ ఎన్ని కావాల్సి వస్తుంది? ఇంకా 10 lakhs కావాల్సి వస్తుందా? ఎంత? 28 lakhs పెట్టాం. ఇప్పుడు ఎంత పెట్టినారమ్మా? నన్ను ఇంజనీర్వి అమ్మా, లేమ్యాన్ కాదు కదా. యువర్ ఇంజనీర్ అమ్యూనిటీస్ ఇంజనీర్వి. ఇంకెంత అవసరమైతే అయిపోతుంది? ఎంజీ కాల్ నేను ఇది అంతా కలిసి ఇంకా మొత్తం 50 lakhs. 28 పెట్టాం సార్. అంటే మనము ఏం చేస్తామంటే తగ్గించడం వల్ల కొంత తగ్గించుకోవచ్చు. చూసుకోండి దీనిలో లేకి రియాటిగా స్లమ్స్ ఎంత ఉన్నాయో అంతా పెట్టేసి ఇంద్రమ్మ కాలనీ అవన్నీ ఉన్నాయి కదా, ఇంద్రమ్మ కాలనీలో మెయిన్ అవుట్ మాత్రం పెట్టేసి తగ్గించాం సార్. యాక్చువల్గా 4 ఎక్కువ పెట్టిట్టింది, అమౌంట్ తగ్గిపోయింది. మనం ఏదో 5 crores అనుకుంటే 3 crores వచ్చింది. ఎందుకు? 50 lakhs ఇయర్కా? ఇయర్గా సార్. అది దాంట్లో వాళ్ళు గైడ్లైన్స్ ప్రకారము మనకు ఎక్కువ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు వాట్సాప్లోకి పెట్టారు వాళ్ళు. డ్రైన్స్ తగ్గిపోయింది. 5 crores ముందు అనుకుంటారు, 5 crores నుంచి 3 crores వచ్చింది. 3 crores నుంచి కొద్దిగా తగ్గినాయి సార్. మళ్ళీ నెక్స్ట్ అవును మిగతా గ్రాంట్స్ ఏం లేవా? లేదు సార్. ఏరియా ఎక్కువ ఉంది సార్. రేగట్పల్ గేట్ సార్ నుంచి లాస్ట్ వరకు వస్తుంది. ఇట్లా లాస్ట్ మేడం రోడ్ వరకు వస్తుంది. 25 పెట్టాము. 25 చెప్పు కదమ్మా. ఏమైనా? నమస్కారం. నమస్కారమా? ఓకే ఓకే. పెన్షన్ అంతా వస్తుందా? రిటైర్డ్ ఎంప్లాయా? లేదా? ఇవన్నీ రాలేదు ఎవరు? బాగున్నా పెద్దనా? ఆరోగ్యం బాగుందా? స్ట్రీట్ లైట్స్ చూడండి, మొత్తం అంతా ఎక్కువ చేసింది. ఏమో బాగున్నావా? ఇరిగేషన్ కాలువలనా? ఇరవై అంతనా? ఎంత అవసరమవుతుంది? ఆ హూడాకు పెట్టండి. లాస్ట్ వరకు సెంట్రల్ లైటింగ్ కట్టేసాం. అండ్ టౌన్లో అది కూడా లాస్ట్ వరకు గొట్లూరు అహూడా కదా. అహూడా మొత్తం వస్తుంది కదా. 4 lane ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టండి. ఎస్టిమేట్ తయారు చేయండి, మాట్లాడతాం. అవి లేవు, డబ్బులు లేవు. అవి అది ఊరికి వెళ్ళే శాంక్షన్ ఏమిలే కానీ ఉన్నాయా? హెచ్జేఫ్ హెచ్జేఫ్ డబ్బులు ఉన్నాయా? అతను చేసిన దానికి రాయపాటు చేసిన దాంట్లోకి దీనిలకు 3 lakhs హెచ్జేఎఫ్ అని ఎలక్షన్ మూమెంట్లో ఇచ్చినారు. దానికి డబ్బులు లేవు, ఏమి లేవు. ఎలక్షన్స్ ఉన్నాయని చేస్తున్నారు. పైలా ఏది అది ఇంకా ఎలక్ట్రికల్ వాళ్ళు తీసేయలేదా? డబ్బులు కట్టేసినాం కదా వాళ్ళకు.
ఇక్కడ కూడా డ్రైనేజ్ లేదు చూడండి. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మళ్ళీ? ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మళ్ళీ? అంటే ఇరిగేషన్ కాలువ ఊచేసినారా? ఒక నిమిషం మాకు ఇదెందుకు ఇంత ఆకుపోయిపోయింది ఇది ఇరిగేషన్ కాలువ? అది మినిమం పెట్టుంది, అది ఎంత పెడుతుంది దాన్ని? అవును మొన్నటి వరకు ఉండే కదా, మొత్తం అంతా తీసేపిచ్చేసేయండి. మన హద్దులు ఎక్కడున్నాయి అక్కడికి? ఇది అయిపోయిందంటే మళ్ళీ ఇంకా కట్టుకుంటూ పోతుంటారు ఇది వెనక్కి. బాబు ఏం చేస్తున్నాడు ప్లానింగ్ సెక్రటరీ బాబు? ఏ మధు ఏం చేస్తున్నావు హీరో? ఇరిగేషన్ ఛానల్ అంతా ఆక్యుపై చేసుకుంటే మళ్ళీ ఈ నీళ్ళు యాడికి పోవాలా? ఆ పైనుంచి వచ్చే నీళ్ళు యాడికి పోతాయి? నువ్వు చూసుకోవాలి కదమ్మా. ఏం చేస్తున్నావు? ఒక పని జరుగుతుందంటే మన హద్దులు ఏందో చూసుకోవాలి కదా. ఇప్పుడు అటు చూడు, వరలక్ష్మి జయలక్ష్మి మొత్తం ఆక్యుపై చేసినారు, కాలువ మీద కట్టినారు, నీళ్ళన్నీ ఆ వాడలే పోతాయి. మనం ఏదైనా నోటీసులు ఇచ్చినామనుకో వాళ్ళు మొత్తం ఇదైపోయింది ఇదైపోయిందని స్టేటస్ కోలు స్టేలు తీసుకుని రావాలి. ఏడక్కర్మే మనకు, మళ్ళీ ఇళ్ళలోకి పోతా అంటే ఏడు సమాధానం చెప్పుకుంటే దీనిలకు? ఏం చేస్తున్నావు నువ్వు అసలుకు? ఒక రోజన్నా కానీ అసలు వాటిలో నా ఎప్పుడన్నా తిరుగుతున్నావా? నాకు అర్థం కదా, మరి తిరుగుతాండి. ఇవన్నీ ఎంత జరుగుతాయి? రాత్రి జరిగినాయి ఇవన్నీ? రాత్రి జరగలే కదా. నువ్వు మొదట్లోనే ఆపుతాంటే వాళ్ళతో నిష్ఠూరాలు వీళ్ళతో నిష్ఠూరాలు ఉండవు కదా. ఇంత ముందు వేసుకున్నారు, ఈ రోజుతో అయిపోయినది ఏం కాదు కదా. రాత్రి బాబులు జరిగిన పనే కదా. జరుగుతుందంటే మన హద్దు లేదో మనం చూసుకోవాలి కదా. ఇంత ఇంత పెద్ద ఇరిగేషన్ కాలువ, ఇంత పెద్ద ఇరిగేషన్ కాలువ ఇటు వచ్చాలి కదా. ఎంత చిన్నదైంది చూడు, చూడు కనపడటం లేదా? రాకనే నుంచి అట్లే ఉంది సార్, స్టార్టింగ్ నుంచి రాక ముందు నుంచి అట్లే ఉంది సార్. మధ్యలో లేదు, ప్రభుత్వం నుంచి కూడా మళ్ళీ ఇరిగేషన్ వాళ్ళను వీళ్ళని ఇద్దరిని వచ్చేసి క్లియర్ చేయమని చెప్పండి. సర్వే చేపించేసి మొత్తం అంత ఇది చేసుకోండి. అంత హోప్లెస్ ఉంటే ఎట్లా బాబు? ఇది హీరో ఒకటి సీసీ రోడ్ వేసినావు కదా, ఎస్సీ ఎస్టీది ఏ పెద్ద బాగున్నావా? నువ్వేనా, నీ పేరు మీదేనా? దాతలు అంతే, బిల్లులు వచ్చినాయి దీనికి. ఏం పెద్దమ్మా బాగున్నావా? బాగున్నామ్మా. పెన్షన్ ఎంత వస్తుందా? బాగున్నా. ఏడుది ఆటో సొంతమేనా? 10,000 వచ్చిందేమన్నా? వచ్చిందా రాలేదా? ఏం చెప్తున్నావు హీరో నువ్వు? నీ కొడుకా? ఏం చెప్తున్నావు? ఎక్కడ? ఎస్వి కాలేజ్. ఏం పెద్దమ్మా జగన్ అన్న తోడు వచ్చిందా నీకు 10,000? అంగడి ఎవరిది? నీదేనా? పెట్టుకున్నావా? ఏ బ్యాంకు? జీరో అకౌంటా? స్టేట్ బ్యాంకా? ఈలేదా? ఏమన్నాడు? ఎవరు చూస్తున్నారు? ఫాలోఅప్ చేసినావా? ఎంతమందికి పెట్టినావా? ఎంతమందికి శాంక్షన్ అయింది? ఇతనికి అయిందా లేదా? పేరేం పేరు? చూడు ఉందా లేదా లిస్ట్ ఏమి? ఎందుకు హోల్డ్ ఉంది? మార్చేయండి అని. అంతేనా? ఇస్తాడంటున్నా? మార్చాకరికనే ఏదో పెట్టుకున్నాను రాటింగ్. అర్థమైంది.
ఎవరు వచ్చినారు? బాలాజ్ వచ్చినాడా? హౌసింగ్ వాళ్ళు ఎవరు వచ్చినారు? హౌసింగ్ ఏ రాలేదా? ఎవరైనా నీ పేరు మీద? మీ భార్య పేరు చంద్రకళ, అమ్మినేని. నారాయణ స్వామి ఎవరు? అతను వేరే అతను సార్, అతను సంబంధం. సంఖ్యపల్లి వాళ్ళకి లింక్ అయింది. సంఖ్యపల్లి వాళ్ళకి లింక్ అయింది. డబ్బులు ఎవరు తిన్నారు? వాళ్ళే సార్. వాళ్ళకి పోయిందంట నా పోనీ డబ్బులు ఏడున్నర కనుక్కున్నా వెళ్ళను అనుకున్నా సార్. వాళ్ళు ఇచ్చర్లపల్లి పోయినా అక్కడ పోయి వాళ్ళకి రిజర్వేషన్ కార్డు ఇవన్నీ తీసుకున్నాను. లింకులు బాగా ఎక్సైజ్ చేసినావు. అవును సార్, నేనే పోయి తీసుకొచ్చాను సార్. వాళ్ళ ఊరికి పోయి వాళ్ళకి వచ్చిందంటున్నా డబ్బులు? ఎట్లా వచ్చిందంటే వాళ్ళకి పేరు వాళ్ళు పెట్టుకున్నారు అప్పుడు జన్మభూమిలో ఉన్నారు కమిటీలో, అప్పుడు అట్లా తీసుకున్నారు సార్. జన్మభూమి కమిటీలో ఉన్నారు కాబట్టి తీసుకున్నాం. మేము మొన్న అప్లై చేసి. నీ ఫోన్ నెంబర్ చెప్తా. నీ ఫోన్ నెంబర్? 9493830999. వాళ్ళకి ఎవరు ఇచ్చారంట? అప్పుడు అతను జన్మభూమి కమిటీ నెంబర్ అంట సార్ అతను. మనకు తెలియదు ఆ విషయమే. మన ఇక్కడ వచ్చినప్పుడు అన్నయ్య దాంట్లోనే మేము అక్కడ ఉండేది. ఇప్పుడు ఇష్టం బాగుంది ఇష్టం సార్. అప్పుడు అప్లై చేసుకుంటే అప్పుడు బయట పడినాయి సార్. మన దీనికి హౌసింగ్ పెట్టుకుంది సీనా, ఇది పెట్టుకో. హౌసింగ్ వాళ్ళతో మాట్లాడు, డీటెయిల్స్ అన్ని తెచ్చుకున్నాడు చూడు. ఏం కృష్ణమూర్తన్నా మనమా? ఇది ఫస్ట్ లేదా? ఏమా బాగున్నారా? ఎవరింట్లోకి లేదు. ఏమో బాగున్నారా? ఇరవై నాలుగు యాడ నేను లేడా? 24,000 రాలేదా? ఏమి వాలంటీర్ ఎవరు? ఏమ్మా అంటే వీళ్ళు బిల్లు పెట్టినప్పుడు ఇక్కడే ఉన్నాను. నీ ఇల్లు ఎక్కడ సొంతము? ఆధార్ కార్డుతో కాదమ్మా. ఇవి ఇల్లు ఎక్కడ? ఆ రోజు నువ్వు మా నేతను నేస్తం పెట్టేటప్పుడు ఇతను ఎక్కడున్నాడు? నేతను నేస్తం పెట్టినప్పుడు అక్కడ ఉన్నానా? ఫస్ట్ ముందు వచ్చినప్పుడు అక్కడ ఉన్నానా? అప్పుడు అక్కడ వచ్చిందా? అప్పుడు అక్కడ వచ్చింది. ఇక్కడ ఇంట్లోనే ఉందా మగ్గమ్మ? వెల్ఫేర్ ఎక్కడ? ఐడియా ఉంది అయితే కేసు కమిషన్ సార్ దగ్గర కూడా తీసుకెళ్ళాం సార్. మన దగ్గర స్టేటస్ ఆన్లైన్ స్టేటస్ అప్లోడ్ అన్నాం సార్. నా లాగిన్లో కూడా కమిషన్ ఈ 136 కేసులలో ఉండేదా? ఏమైందంటే సార్, యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం వేరే వాళ్ళలో డబ్బులు వచ్చాయి సార్. వచ్చినప్పుడు అసలు ఆధార్ కార్డులో 52 బదులు 25 కొట్టారు, అలాగే శాంక్షన్ అయిపోయినాయి సార్. ఇప్పుడు సెకండ్ టైము రాంగ్ కొడితేనే వర్కౌట్ అయ్యాం సార్. రాంగ్ ఆధార్ నెంబర్ కొడితే వర్కౌట్ అవుతుంది. అలాగే చేసాం సార్. అప్రూవ్డ్ ఉంది సార్. ఇప్పుడు ప్రెసెంట్ సెన్సింగ్ సర్టిఫికేట్ అప్రూవ్ అయిపోయింది. కొంతమంది ఒక 136 మంది దాంట్లో కూడా డబ్బులు పడలేదు టౌన్లో. దాంట్లో నేను అప్రూవ్ అయిపోయింది అంట పడుతుంది అది. ఏడు ఆఫీస్లో పోయినాము అక్కడ అన్నతూరము తీసేసినారు లేదన్నారు. అంటే ఎట్లా తీసేసి? వీళ్ళ దిస్టులో ఏడీ అప్రూవ్డ్ అన్ని ఉన్న తర్వాత వాళ్ళని చెప్తారు ఆఫీస్లో కూడా అట్లే చూపిస్తుంది. లాస్ట్ టైం ఎన్క్వైరీకి వచ్చినప్పుడు మీ ఇంట్లో మగ్గం లేదని చెప్పినారు, అది క్యాన్సిల్ చేసినారు అప్ప అన్నాడు. జియో ట్యాగింగ్ కూడా చేశాను సార్. జియో ట్యాగింగ్ కూడా చేస్తాను. వీళ్ళది అప్రూవ్ ఉంటే చాలే, దానికి సంబంధం లేదు. సరేనా? ఇంకా బాగున్నారా? ఇటువైపు లేదా కాలవా? మీ ఇంటికి ఒకటే లేదా కాలవా? ఆ పక్కింటికి కూడా లేదే. కొత్త కట్టినారా? ఇదంత ఎక్స్టెన్షన్ ఇవ్వండి. డోర్ నెంబర్స్ రాసుకున్నా. అమ్యూనిటీస్ ఎక్కడ? ఏమి పైప్ కూడా వేయలేదా? రెండోది తర్వాత మన హెచ్డి పైప్ పైప్ కూడా వేయలేదంట. ఇది కూడా చేస్తారులేమ్మా? ఏం కేసు?
అది అమృత్ ఫేస్ త్రీకి పెట్టినారా ఇప్పుడు ఫేస్ టూకి? అంటే ఈ ఎక్స్టెన్షన్ అంటే మేము 2008లోనా మనం మొదలు పెట్టినది, డిఎఫ్ఐడి కింద వచ్చినదా? డిఎఫ్ఐడి అంటే నేను ఫస్ట్లో వచ్చినప్పుడు ఉండలే, అప్పుడు ఫ్రీతంగా యూటిలైజ్ చేసుకోవచ్చు లండన్ గ్రాంట్. ఏందో ఊరికే పిచ్చి పిచ్చి కాంపిటీషన్ పడి స్లమ్ డెవలప్మెంట్ అది బాగుండే గ్రాంట్ అక్కడ అప్రూవ్ బాగున్నారు. పైప్ లైన్ వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డిజైన్ ప్రకారం వేసుకుంటారు, మామూలుగా ఇండ్లు లేని చోట వాళ్ళు 2 inches అప్పుడు పీవీసీ హెచ్డిపి లేదా అనుకుంటు కదా డిఎఫ్ఐడి కొన్నా అప్పుడు ఊరికే ఆ నార్పలో ఎవరు వేసుకొని అసలు ఎగ్జిక్యూట్ చేయక అది కాదు వర్క్లు పోతే మళ్ళీ మనం ప్లాన్ చేసుకొని మళ్ళీ మనం వచ్చిన తర్వాత 4 crore టెండర్ ఇచ్చాము. అవన్నీ చేసిన పైప్ లైన్ అంతకుముందే చేసి అప్పుడే డ్రైనేజ్ అప్పుడు నీకు పని అయిపోతా అంటే సార్ 50% ఇస్తాను. కాలువ కిందికి పోయిందా లేకుంటే అటు ఆపినారా? అదొక లెవెల్ పెట్టారు, అదొక లెవెల్. అవును, అలా ఎందుకు పెట్టారు? క్యూరియాసిటీ కోసమా? అంతేనా? రోడ్ లెవెల్ బట్టి రోడ్డు లెవెల్ బట్టి మళ్ళీ కొన్ని స్టెప్ పెట్టేస్తారు రోడ్డు స్టెప్ బట్టి. బాగుదేనా పెన్షన్ ఏం రాలేదా? ఇస్తామండి. ఏం కావాల? ఇది సిఎంఆర్ఎఫా? 5 lakh ఖర్చు అయింది. యాడ్ ఉందంట ఫైల్ ఇచ్చినారా? మాకు ఇచ్చిన అన్ని పైకి ఇచ్చినాము, దాన్ని యాడ్ ఉందో ప్రాసెస్ చూద్దాము సరేనా? బాగున్నారమ్మా? ఏమైంది? ఆయనదేనా బిల్లు? వస్తుందిలే పెట్టినాంలే మేము సరేనా? ఈరోజు కొన్ని వచ్చినాయి 92 115 దాకా వచ్చినాయి. 115 అంజి వేణుకు తెలుసా? బాగున్నామ్మా? 92 చెక్స్, అదొక 30 115 మందికి ఈరోజు శాంక్షన్ ఆర్డర్స్ ఇస్తాను. బాగున్నా మురళి? ఇంకా అక్టోబర్ నుంచి 45 రోజుల లోపల బీమా అనేది వచ్చిండల్లమ్మా. సహజ మరణమా? సహజ మరణంలో ఇళ్ళలోకి ఎలిజిబుల్ రాని వాళ్ళకి నిన్న 30 మందికి ఇచ్చినామే. పోయింటి మేడం, మంచురా మేడం. మామూలుగా ఎట్లుంటుందంటే బీమాలో ఇన్సూరెన్స్ పాలసీలు ఎలా ఉందంటే సహజ మరణం అంటే నువ్వు ఇన్సూరెన్స్ పాలసీ చేసిన తర్వాత 45 రోజుల తర్వాత చనిపోతేనే ఇది వస్తుందన్నమాట పాలసీ అనేది. 45 డేస్ ఏదో పెట్టినారు, కానీ అలాంటి వాళ్ళు కొంతమంది ఇనెలిజిబుల్ అయినారనే ఉద్దేశంతో గవర్నమెంట్ 250 crores నిన్న ఇచ్చింది. 11 మందికి మన దాంట్లో 30 మందికి వచ్చింది. మరి నీదేమని చెప్పినారు? కట్ ఆఫ్ అక్టోబర్ 21 తీసుకున్నారన్నా. 20 అని అని కట్ ఆఫ్ డేట్ ఇచ్చినారన్నా. అట్లా ఎవరైనా ఆర్పీలు వచ్చినారా? సిఓలు సిఓలు ఎవరైనా వచ్చారమ్మా? వెల్ఫేరే కదా ఇప్పుడు చూసుకునేది, వెల్ఫేర్ అండి. మన బీమా మిత్రులు మిమ్మల్ని చేసినారు కదా. లేదు లేదు లేదు, ఇప్పటి నుంచి యాక్సిడెంటల్ ఉండొచ్చు, యాక్సిడెంటల్ చనిపోయిన వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ కిందకి వచ్చిన వాళ్ళు వెల్ఫేర్ అండ్ వాళ్ళు పోయి సర్టిఫై చేయాలని చెప్పేసి గైడ్ లైన్స్ ఇచ్చినారు. నేను నోటీస్లో ఉందా లేదా ఈ కేసు? ఈ కేసు అయితే మాట్లాడుతున్నాను సార్, వైఎస్ఆర్ బీమా కాల్ సెంటర్కి పంపించాను. అప్లోడ్ చేస్తాను, కన్సిడర్ చేస్తాను మోరల్ గ్రౌండ్స్ పైన. వాళ్ళు ఒక 1 day సార్, 20th ఉంది డెత్ సర్టిఫికేట్ పైన. మనకు కట్ ఆఫ్ డేట్ 21st ఉంది. ఒక రోజులో మిస్ అయింది ఆయన స్టాప్ అని చేసినది అయితే 21st అంటారు సార్. ఆ రకంగా కన్సిడర్ చేస్తారని చాలా రిక్వెస్ట్ చేశాను సార్. అది ఒక్క జిరాక్స్ ఉందమ్మా? జిరాక్స్ ఉంది సార్. సార్ కనుక్కుంటా కట్ ఆఫ్ డేట్ ఏమైనా పెట్టుకున్నారా ఎట్లా పెట్టుకున్నారా అని చెప్పేసి తీసుకో సార్. సివ సార్ నా తమ్ముడు
మేడం సూసైడ్ చేసుకున్నాడా? ఏం చేస్తుంటాడు? మొత్తం తెస్తాండ మగ్గం అని కంప్లైంట్లో ఇలేదా నువ్వు? ఒక కూతురు జోయా ఇప్పుడు కూలి మగ్గం నేస్తున్నాడు. వాడికి చేసిన అప్పులు తీర్చడం ఎలా అని ఆలోచిస్తున్నవాడు. నా భర్త ఎంఆర్ఓ వాళ్ళు వచ్చినారా ఎంక్వైరీ చేయడానికి? ఏడీ వాళ్ళు కూడా వచ్చుకున్నారు. ఏడీ కూడా వచ్చినాడా? నాకు ఒక కాపీ. నాకు చేసే సాయం నీకు ఎవరు సాయం చేయాలా? ఏదైనా వచ్చినా కానీ అట్లా మాస్క్ పెట్టుకో. నీకు సాయం చేసేది ఏంటంటే పోతున్నావు నువ్వు ఏమన్నా? నాకు ఇద్దరు జిరాక్స్ కాపీ. నాకు జిరాక్స్ ఆల్రెడీ పెట్టినాము. ఎందుకు చనిపోయినాడు చిన్న వయసులో పాప ప్రెగ్నెంట్ పెట్టుకొని? ఏం అంత కష్టాల్లోకి వచ్చేది ఏముంటుంది? అప్పులు చేస్తున్నట్టు ఏం తప్పులు? 2 లక్షలకి ఎంతో అప్పులు ఉన్నాయని చెప్పి రాస్తున్నాడు. దానికి సంసారం అంతా నేను నడు రోడ్డు మీద వేసిపోతారా? ఇదైతే పంపించినారు కదా, ఎంక్వైరీ వచ్చిపోయినారు కదా ఏడీసీ వాళ్ళు. నేను చూస్తాను, ఇవన్నీ సుమారు కేసులు ఉన్నాయి, అన్నీ ఒకసారి పంపిస్తాను. బ్యాంకులో గోల్డ్ కూడా పెట్టేస్తాను. పెళ్లి కూడా అది అప్పుడు అది ఏమైనా ఇన్సూరెన్స్ వస్తే వస్తానా పిల్లలు అని చెప్పి ఇది చేస్తున్నాడు. పిల్లలు అంత ఇదైపోయినాడు. నాకు చాలా మంచి కార్యకర్త. ఎవరికైనా చిన్న వయసులో చేసుకొని కుటుంబాన్ని సంసారాన్ని సన్నోడు సార్. అందరూ పెళ్లి కూడా రెండేళ్ళు కూడా కాలే సార్. ఎంత వయసు ఉండే చనిపోయిన దానికి? 27 సార్. ఏమన్నా మంచి కార్యకర్త. కార్యకర్త కాదు కానీ కుటుంబాన్ని అంతా రోడ్డు మీద వేసినట్టు కదా. ఇతను ఏందో చెప్పు, నీకు చేసేదంతా జాతరకు చేయాలా? ఏం చేయాలా నీకు? బాధ్యత తగ్గించుకో ఫస్ట్. మరి ఫ్రెండ్స్ అన్నప్పుడు నువ్వు అతని కష్టంలో లోమారేజా? ఇంకా బాగున్నారా? ఏ హీరో బాగున్నావా? ఏమైనా మాస్క్ పెట్టుకో చెప్తాను. మాస్క్ పెట్టుకో. ఏమంటే అడ్డమా? బ్లాక్ చేసేసినారు. ఏడు బ్లాక్ ఉంది, ఇక్కడ ఉంది కదా. బ్లాక్ చేసినారు. ఇక్కడ రోడ్ ఉంది. కాలం మీద నుంచి వచ్చి రావడానికి అని మీరు అనేది ఎట్లా? రోడ్ లేక పోయి నన్ను చెప్పేది నాకు అర్థం కాలే. ఇరిగేషన్ కాలం మీద అంటే అవతల దాటుకోవడానికి. సో కలవాటు కావాలనే? అయ్యో అవును, ప్రతి రోడ్డుకు కలవాటు కావాలంటే యాన్ని వస్తాయి. అవును పెద్ద ఆల్మోస్ట్ అలా. ఇప్పుడు నాకు అర్థం కాలేదు, చెప్పు. ఇది రోడ్డు ఉందా? అంటే కాలవే కదా స్టాప్. అంటే అది బిల్డింగ్ కట్టినారు అనేదా? ఆ రోడ్డు కట్టేటప్పుడు మీరంతా ఏం చేస్తాను రే? అంటే భూమి పుట్టక ముందే? అది రోడ్లో ఇంక శాన్ రోజులు ఉండేదాన్ని ఇప్పుడు ఏడబాగులు కొడతారు. అంటే ఏంది, మళ్ళీ కలవట్ వేయించాల్సిందే కదా? సందు సందుకు ఇంత పెద్ద కలవట్లు ఆడేస్తారు పా. ఆడైనా కాలబడ్డమే కదప్పా. ఆడైనా కాలబడ్డమే కదా. రెండు అప్రోచ్లు ఉన్నాయి కదా, రెండు కలవర్స్ ఉన్నాయా?
ఇదంతా ఎంక్రోచ్మెంట్ ఇదేంది ఇక్కడ మళ్ళీ చిన్నగా అయింది ఇదే మెయిన్ కాలువ సరిలేకపోయే కాలం మెయిన్ కాలువ ఇదే అవును ఈడెందుకు ఇంత చిన్నగా అయింది రామకృష్ణ కాలువ లేపించినప్పుడు ఇదంతా క్లీన్ చేయించిన అన్నప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ పూడ్చుకున్నప్పుడు మనకు కాదనలేము కదా కాదనలేమంటే ఇంక కాదనకు పోతే ఇవే అవుతా ఉంటాయి కదా సరే జేసీబీ పెట్టాను మొత్తం అంతా పెట్టి ఇచ్చేసి నేను ఇదో ప్లాన్ ఒక్క నిమిషం ప్లానింగ్ మధు మధు ముందు మీరు విఆర్ఓ రాలేదా మీరు అందరు కలిసి విఆర్ఓ శానిటేషను ప్లానింగ్ ముందు సర్వే చేసి ఇరిగేషన్ కాలం ఎంతవరకు పోతుంది ఏందని చెప్పేసి మొత్తం పెట్టి ట్రెంచ్ కొట్టండి ఫస్ట్ ముందు ట్రెంచ్ కొట్టేసి ఆక్యుపేషన్ అంతా తీసేయండి తర్వాత మీకు మీకు బ్రిడ్జ్ కావాలా ఇంకోటి కావాలా అనేది మేము మళ్ళీ చూస్తాము ఇట్లా ఆక్యుపై చేసుకుంటే వాటర్ అంతా స్టాగ్నేట్ అయిందనుకో ఎవరికని చెప్పాలా ఏమని చేయాలా దీన్ని ఎవరెవరు కట్టుకుంటారు ఈ రోజు వచ్చింది ఇటు ఆగరు ఇటుకి ఎవడో మళ్ళీ మిద్దెలు కడతారు గుణాదులు వేస్తారు ఈరోజు టీం పెట్టేసి ముగ్గురు కూడా సర్వేని కూడా పిలిపించుకోండి ఇరిగేషన్ వాళ్ళని కూడా రమ్మని చెప్పి చెప్పండి మీరు ఒకసారి కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ వచ్చేటట్లు చూసుకోండి అదే కడతానే ఉంటారు ఇప్పుడు మీరు ఇట్లా కట్టుకుంటూ పోతా అంటే ఇంకెన్ని కాలువలు అని ఉంటాయి నీళ్ళటికి పోతాయి నీళ్ళు నీళ్ళు అనేది చోట వర్ష ఇప్పుడు ఏం కనపడదు ఎండాకాలం వర్షాకాలం వస్తే ఏడుకో చోట సందు దొరకలేదు కదా పోవడానికి ఇప్పుడు కంప్లైంట్ చేయరు వీళ్ళు రెడీ అయిన తర్వాత కంప్లైంట్ చేసి కూడా ఏం ప్రయోజనం చూడు ఇదంతా ఒక్క నిమిషం ఉండు ఏ నా ఫోన్ ఇది అదే మరో నా ఫోన్ డి సురేందర్ కొట్టినావా నాకు చేసినట్లు ఒకసారి తహసీల్దార్ కొట్టం అన్న గుడ్ మార్నింగ్ నా గుడ్ మార్నింగ్ పొద్దున్న మార్నింగ్ నా మా ఫోన్స్ అని మీకు పొద్దున్నే వస్తాయంటాయి ఇప్పుడు ఎల్సీకేపురము టౌన్లో చాలా చోట్ల పవర్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉంది వీక్ కరెంట్ రావడము చాలా ఇబ్బంది జరుగుతుంది ఈ ఎల్సీకేపురం సబ్స్టేషన్లో నేను లైన్మెన్ వీళ్ళని మాట్లాడితే హెచ్యూడిఎస్ జరుగుతుంది కదా ఈ ఫీడర్ల కింద సో లోడ్ ఎక్కువైపోయి ఇక్కడ జరుగుతుందంటే 5 MVA ఉందంట ఇక్కడ నేను ఆ ఏఈకి చెప్తా అంటే ఆమెకి తెలియటంట బేసిక్గా మీకు తెలియదు ఏముంది సో టౌన్లో ఇక్కడేను అదేవిధంగా మార్కెట్ యార్డ్ సబ్స్టేషన్లో అలాగే ఉంది ఇది ఉంది ఇప్పుడు లోడ్ ఎట్లాగో పెరిగింది అన్ని చోట్ల కూడా 8 MVAలో అన్ని చోట్ల అప్గ్రేడ్ చేసేది ఎట్లా చూడన్న మీరే కన్స్ట్రక్షన్ అదే మీరు మీరన్నా ఇమీడియట్గా పెట్టేనా అప్గ్రేడ్ చేయండి చాలా ఇబ్బందిగా ఉంది ఆల్ ది సబ్స్టేషన్ అర్బన్ లిమిట్స్లో ఉన్న ఆల్ సబ్స్టేషన్స్లో డొమెస్టిక్ కన్జంప్షన్ పెరిగింది ఫార్మర్స్ కన్జంప్షన్ అంటే 2-3 ఫీడర్లు ఉంటాయి కదా అంతా కూడా పెరిగింది మనది ఇప్పుడు జలకల అవి మీ హెచ్విడిఎస్లో ఆటోమేటిక్గా ట్రాన్స్ఫారల్స్ పెరిగిపోయినాయి కదా అన్నీ వచ్చినాయి కాబట్టి ఇమీడియట్గా అది కొద్ది ప్రపోజల్స్ చేసి ఎమర్జెన్సీ మీద పంపించారు చాలా రైట్ థ్యాంక్ యూ తహసీల్ గారు గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు నేను ఎల్సీకేపురంలో ఉన్నాను గుడ్ మార్నింగ్ ధర్మవరంలో ఈడ ఇరిగేషన్ ఛానల్ కంప్లీట్గా ఆక్యుపేషన్ అయిపోయింది గుణాదులు కట్టుకొని ఇది అని ఇంకా అంటే పెద్ద బిల్డింగ్లు ఏం కట్టుకోలే కానీ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది ఈరోజు మీరు మైనర్ ఇరిగేషన్ మీ సర్వేయర్లు ఇక్కడ ప్లానింగ్ సెక్రటరీస్ అందరినీ పంపించి మొత్తం ఎంత ఉందో కానీ మొత్తం మార్కింగ్ ఇచ్చేస్తే మా వాళ్ళు కూడా వస్తారు ప్లానింగ్ సెక్రటరీస్ మీరు రాళ్ళు పాతిస్తే మేము ట్రెంచ్ అన్న పెట్టుకొని కొట్టేసుకుంటాము ఈరోజు అందరినీ కలిపి పంపించేటట్లు చూడండి హిటాచీలో ఏదన్నా పెట్టేసినా చేపిస్తాం మున్సిపాలిటీ తరఫున చేపించాలి సార్ సరే రైట్ ఇరిగేషన్ వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకొని చెప్పండి వాళ్ళని మాట్లాడి మన సర్వేని పెట్టండి ఎట్లాగో మన ఎఫ్ఎంబీస్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు వచ్చి చూపించేది ఏమిటో మన ఎఫ్ఎంబీసే కదండి ఒకసారి చెప్పి చెప్పండి రైట్ ఇరిగేషన్ డీ కూడా కలుపు
వాళ్ళు వస్తారు, ఒకసారి ఎంఆర్ఓతో కోఆర్డినేట్ చేసుకుని ముందు ట్రెంచ్ కొట్టండి అటు ఇటు, మన హద్దు కొట్టేస్తే ఇరిగేషన్ ఛానల్ హద్దు, తర్వాత కావాలంటే మనం జేసీబీ పెట్టుకొని లేదంటే హిటాచి పెట్టుకొని మొత్తం అంతా ఒకసారి పని చేయొచ్చు. మీరు ములాజులు పడతా అంటే ఇవి కాదయా, తర్వాత మన ఇళ్ళలోకే దూరేది నీళ్ళు. న్యాచురల్ ఫ్లోర్స్ని ఇరిగేషన్ ఛానల్స్ మనం అడ్డం పట్టుకుంటూ పోతా అంటే ఎట్లయితే? అవును, ఈ ఏరియాలో ఇంత ఉంది కదా ఊరికే, ఎస్టీపీసీ ఇక్కడ ఎక్కడ పెట్టేకి లేదా? అంటే ఇక్కడ దీనికి ఒక ప్రపోజల్ ఇప్పుడు లేదు సార్, పెట్టుకుంటారు ఇక్కడ మన టౌన్లో 4 పెట్టుకున్నాం, ఇది నెక్స్ట్ పెడతారు. ఇప్పుడు 15 మిల్లి అక్కడికి ప్రపోజ్ చేసినారు. అవును, మరి ఈ వాటర్ కూడా బాగోలేదు కదా, ఇది కూడా బాగోలేదు సార్, ఇది నెక్స్ట్ పెడతారు. ఎట్లాగో సైట్ ఉంది కదా ఇరిగేషన్ బ్యాంక్ పక్కన, ఎట్లాగో ఉంది ఇక్కడ ఎస్టీపీ అప్పుడు దీన్ని పెట్టలేదు సార్. మనం ఏమంటే టౌన్లో వాటర్ 15 ఎంఎల్డీకి ఇది కూడా మళ్ళీ అంత చేసి మళ్ళీ ఎస్టీపీలు పెట్టి మళ్ళీ చెరువులేకి గలీజ్ నీళ్ళని ఎందుకు? హలో, ఇరిగేషన్ కాలువ ఎల్సీకేపురం ఈ పైనుంచి వస్తుంది కదా మొత్తం, ఇది ఆక్యుపేషన్ అనేది ఎంత ఉందని మనం ఒకసారి రిపోర్ట్ చేయమని చెప్పినాను కదా, 1, 2, 3, 4 అనేది. ఇరిగేషన్ కాలువలు ఇప్పుడు ఈ ఆక్యుపేషన్ ఏంది, మీరు తహసీల్దార్ వచ్చి సర్వే చేసి ఎంత మీది ఎంత వాళ్ళది అని చెప్పేసి బౌండరీస్ ఫిక్స్ చేయండి. ఇక్కడ మళ్ళీ దీంతో పాటు మున్సిపల్ ఓపెన్ సైట్స్ కూడా ఉంటాయి, అది కూడా లింక్ చూసుకొని చేయండి. చెప్పక్క, అప్పుడు గోళ్ళు కట్టించి పెట్టినాం, మాకు చేత కాక విడిచిపెట్టినాము. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది, నీ కంట్రోల్లోనే ఉందా? ఇప్పుడు మొదలు పెట్టుకుంటావా? బిల్లు అడిగితే అవసరం లేదు సార్, ఇది ప్రాసెస్ చేస్తాను, నువ్వు మొదలు పెట్టేసుకో సరేనా? సరేలే సార్. నువ్వు కట్టేసుకో మిగతాది, ఇది ప్రాసెస్ చేసేస్తానులే. సరేలే సార్. మీ ఫోన్ నెంబర్ ఎంత? మీకు హౌసింగ్ లోన్ వస్తా, మీ ఫోన్ నెంబర్ ఎంత? ఒక్క నిమిషం అక్క, నీ నెంబర్ నీకు గుర్తుకులేదా? చెప్పు. 905 000 3 నేను మాట్లాడి నీకు ఫోన్ చేస్తారు, వాళ్ళు వచ్చి చూస్తారు. చెప్పుక. సాయిబుల్ దగ్గర దిగినాడు సార్, సాయిబుల్ దగ్గరికి ఒడుగులు చేయించుకున్నాడు, అది పుండి పెట్టుకుని అలవరిస్తున్నాడు. పొద్దున్నాడు బైక్ అంటాడు, అడిగింది అంటాడు, నాడు గునాథ్ అంటాడు, నన్ను ఎదవాడిస్తున్నాడు, పిచ్చిన డబ్బులు నాకు అంటాడు, బుక్కు తీసేస్తాను అంటాడు, ఆ పాప పిచ్చిన ఇచ్చేది బాబా అన్నాడు, రోజు గలాట్ చేస్తాడు, గలాట్ చేస్తాడు సార్. వీళ్ళు మీరు చెప్పమంటే చెప్పరా? హిందూ సార్ కానీ ముస్లింస్ కన్వర్ట్ అయినాడా? మతం ఏం మాట్లాడు అంటాడు, అదే ఇంగ్లీ అట్లా రాను సార్, కాళ్ళు పెట్టుకుంటాను. దానికి గల సమస్య ఏమైంది? తను గొడవ పెట్టుకుంటున్నాడు సార్. ఎందుకు? నాకు పింఛన్ ఇవ్వాలని చెప్పి గొడవ పింఛన్ తీసుకుంటాడు సార్. రామాతి రెండో ఈ పిల్లోడు సంసారం అంతా కట్టుకున్నాడు సార్, యూనివర్సిటీ ఇంట్లో పని చేస్తాడు సార్. ఎవరింట్లో? మెడికల్ స్టోర్ అన్నాడు సార్. మహిళా కానిస్టేబుల్ ఎవరు? ఏం మేడమ్, ఏం కంప్లైంట్ చేసినారా? మీరేం చేస్తుండాలి మా చెప్పాలి, మీరు చెప్పాలి కదా. అంటే అతను వెళ్ళిపోయినాడు సార్, వీళ్ళేం పట్టించుకోలేదు సార్, ఇప్పుడైతే ముస్లిం అమ్మాయిని మీద పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినాడు. రగడ ఏ చిక్తే దాంతో వేసేకి వస్తాడు, అందుకే కొట్టాడుకుంటారు అన్నదమ్ములు. అది లాయర్ సాహెబ్ తుబ్బి బోల్నానా? రామ్లింగడ్డి, రామ్లింగడ్డే ఎవరు ఉండేది? ఎవరు ఏసే ఇక్కడ వచ్చినాడు చూడు. అన్నయ్య దగ్గర 10,000 ఇచ్చేసాను, నాకు నీకు సంబంధం లేదని ఎక్కడ నిలిపి బతుకుంటానని సార్ డబ్బులు ఇస్తే మళ్ళీ ఇప్పుడు ఎసురు పెడతా అన్నాడు. ఇంటికో నాడట్టాడు, గునాదో నాడట్టాడు, ఏం ఆస్తి చాలా ఇచ్చేస్తాడు. నాకు మనక సిగర చెప్పగానే చూస్తాడు, రోజు ఎలాంటి చేస్తాడు, వీళ్ళు చెప్పరు. కాదు తల్లి, నువ్వు మహిళా కానిస్టేబుల్ నువ్వు చెప్పాలి కదా, ఈ పెద్దమ్మ దగ్గర పెన్షన్ పిక్కుంటా అంటే నువ్వేం చేస్తావు? సతాయిస్తున్నాడు కదా, వాళ్ళ మీదకే పోతాడు. నేను చేయించిన పెట్టినాను, నాకు ఇవ్వరు ఏంటి, ఇంట్లో పెద్దలకి ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు సార్. నీకెందుకు పెట్టినా?
ఎంత డబ్బులు అన్నా నిలబెట్టుకోరు సార్ అంటే. ఫోన్ వచ్చింది ఇంతకు మొత్తాన్ని మైండ్ సర్కిల్ వేస్తారు అని అట్లా పెట్టి పెట్టుకోండి సార్ అంతేను. పెట్టి ఆ మధ్య జోలికి పోతూ ఇది ఎక్కడన్నా బతుకోండి. ఇంకా ఇవన్నీ ఇస్తాం సార్ అప్పు చేసేనా కానీ ఇప్పుడే 10,000 ఇచ్చినాను. అప్పు చేసేది సార్ ఈమె కొడుకు, ఈమె రోజు సతాయిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు వస్తాడు, పిలిచబోండి. ముందు పిలిచబోయి ఈమె పెన్షన్ పీక్కోవడము ఇదేం చేస్తున్నాడు, కౌన్సిలింగ్ చేసేసి వీళ్ళతో వద్దు. ఈమె అంటే ఏం పని చేస్తా అంటావు? పూలు పూలు అమ్మే ఆమె వాడికి సతాయిస్తున్నాడు అని చెప్పి 10,000 అప్పు చేసి కూడా ఇచ్చినారంట. అదే ఇప్పుడు పోండి, వెళ్ళేయండి. పా పెద్దమ్మా సార్ని పిలుచుకోమ్మా, ఇమీడియట్గా తీసుకున్నా. సంసారాన్ని నిలబెట్టుకోవడానికి అమ్మా వేసుకున్నానా? ఎట్రా 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 కదా, డ్రెస్ ఏమైంది? డ్రెస్ ఇవ్వలేదా? మరి ఎందుకు కుట్టించుకోరా? షూస్ ఏమైనా పూజకి పెట్టినావా? మరి షూ వేసుకోవాలి కదా, కొత్త డ్రెస్ కుట్టించుకోవాలి కదా. ఏమే రేపటి నుంచా? ముహూర్తం లేదా ఈరోజు? ఈ నీళ్ళని ఆ కాలువ నీళ్ళేనా? అంతే కదా, కలిపిండొచ్చు అంటే ఇంత ఆక్యుపేషన్ అయింది కదా. ఈరోజు వచ్చి మొత్తం అంత కొట్టేపిచ్చేసాయండి. ఇరిగేషన్ ఛానల్ అంటే ప్రతి ఒక్కరికి పెద్ద మోజు. ఇంకా బాగున్నారా? ఏం చదువుతానా? ఎక్కడ కూతురా? గుడ్ గుడ్ బాగా చదవాలన్నా. ఇంకా చెప్పమ్మా. ఇది మా కుదురు అన్నదమ్ములు అయితే మా ఆయన తమ్ముడు ఉన్నాడు, 5.5 ఎకరా పెట్టించుకున్నాడు. మళ్ళా 1.5 సెంట్లు పెళ్ళాం తీర్థం పెట్టన్నాడు. మాకు ఇమ్మంటే వీళ్ళ 3 ఎకరాలు ముసలామది ఉంది. ఆ ముసలామది ఇదిగా నీరంట. నాకు అర్థం కాదు ఒక ముక్క కూడా. వీళ్ళిద్దరు అన్నదమ్ములు మాస్క్ వేసుకో, అర్థం కాలేదంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు అయితే మా ఆయనకు అంత. మీకు ఏం సంబంధం మీ వాళ్ళ? మరిది ఇప్పుడు తమ్ముడు పెట్టుకున్నాడు. మరిది నువ్వు మీ వాళ్ళు ఎక్కడ? ఇది ఇప్పుడు మా ఆయన ఇప్పుడు తమ్ముడు పెట్టుకున్నాడు. ఈయన ఈ భర్త సార్, ఈయన తమ్ముడు పెట్టుకున్నాడు. మీ తమ్ముడు నీ ఆస్తి పెట్టుకున్నాడా? 3 ఎకరాలు ఉంది మా ఇంత పేరుతో. అది రంట 1.5 సెంట్లు పెళ్ళాం పేరుతో పెడతాడు. 5.5 ఎకర పెట్టుకొని మళ్ళీ 1.5 ఆస్తి ఎవరిది? మా వీళ్ళ అమ్మాయిది. వాళ్ళ అమ్మాయిది బాగు పరిష్కారం అప్పుడు నీకు తక్కువ చేస్తా, నీకు ఈకోకుండా అంత పెట్టుకున్నాడు. అన్న పేరు మీద, తమ్ముడు పేరు మీద చేస్తున్నాడు. 7 ఎకరాలు అతనే పెట్టుకున్నాడా? పెన్షన్ వస్తుందా? రాత్రి 10 గంటల వరకు సాయంత్రం 6 గంటలు పెట్టుకున్నాడు సార్. ఇద్దా సార్ ఇది ఇక్కడ పత్రాలు తెచ్చినాం సార్, దీని మీద నాకు సంతకం చేశారు. అది కాదు తల్లి, ఇప్పుడు ఇది కోర్టులో వేసుకోవాలి కదా మీరు. ఇది రాపిచ్చినారు ఆడ, ఇది సంవత్సరమే సార్ తిరగబట్టి ఈ సేవలోనే రాపించుకోపోయింది. అన్నయ్య దగ్గర సంతకం పెట్టించుకోకో. మీది సంఖ్యపల్లెనో మళ్ళీ ముదుగుబ్బ కొట్టాలో ఉంటున్నావు? సంఖ్యపల్లి సార్, ముదుగుబ్బే దశార్ సంవత్సరంపై నేను సార్ తిరగబట్టి. అంటే వీళ్ళు చెయ్యాలి అన్నా కానీ ఇప్పుడు మొత్తం అంతా చేయించిందా? ఇంకా అట్లే ఉందా? 3 ఎకరాలు ఉంది ముస్లిం మాస్క్ పెట్టుకో. నువ్వు ఏది చేయాలన్నా కానీ మీ మీ అమ్మ ఇది చేయాలి. బాగా పరిష్కారంలో నీకు సరిగ్గా వాటాలు రాలేదంటే నువ్వు సివిల్ కోర్టుకో దీనికో పోవాలి. పోయినా 5,000 డబ్బులు కానీ కట్టినాం లాయర్కి, నోటీసులు పంపించినారు. వీళ్ళు ఇన్లే సార్, ఎవరు ఏమన్నా చేసుకోపో అంటున్నాడు. వాళ్ళు నోటీసులు కాదు తల్లి, మీ తల మీ అత్తగారు చేయని దానికి ఏం చేస్తారు? ఇది కానీ ఇచ్చినారు చూడు సార్, కెచ్ కానీ ఇచ్చినారు. భూమి పూర్వపాస్తే లేకుంటే ఇదే సార్? పూర్వమే ఎంఆర్ఓ అన్నను అయ్యారు వాళ్ళు ముగ్గురు చేస్తున్నారు సార్.
బీఫామ్ అయితే ఆర్టీఓ కోర్టులో లేకుండా రెగ్యులర్ కోర్టు అదే రెగ్యులర్ కోర్టు వేసుకోవాల్సిందే కదా. పూర్వపట్ట అన్నది కాదు, పూర్వపట్టే అంట, పూర్వపట్ట అంటారు కానీ ఎక్కడ వచ్చిందనేది డాక్యుమెంట్ లేదు కదా. ఉంది డాక్యుమెంట్, ఇది ఉంది కదా, వారసత్వం ఇచ్చినాడు కదా. వన్ బిల్ ఒకసారి మిస్టేక్ అవుతాడు వాళ్ళు చూడ తిమ్మన్నా. అయ్యా సమస్య అట్లా కాదు లాయర్ గారు, మీకంటే ఎక్కువ సివిల్ కేసులు వచ్చా నేను నా దగ్గరికి. ఇప్పుడు దానిలో మిస్టేక్ అయినా వాళ్ళ దగ్గర ఏందన్న అది ఉంటే ఇప్పుడు ఫైల్ చేసేకైనా అది కాదు. అన్నదమ్ములు వాటా పంచలే కంపల్సరీగా, తమ్ముడికి తమ్ముడికి అంత ఇస్తున్నారు. పార్టీషన్ ప్రైవేట్ దానిలోకి ఎంఆర్ఓ ఏం చేస్తాడు? డిఫార్మ్ అయితేనే, డిఫార్మ్ అయితే ఎంఆర్ఓ చేస్తాడు. పూర్వపాటు చూడు అది సార్, ఇది టీ ఫార్మ్ పట్ట అంట, అసైన్మెంట్ పట్టానా? అదేందో టీ ఫార్మ్ ఏందన్నట్టారండి, దాంట్లో ప్రింట్ పడతా అంట. పూర్వమాస్తి కదా, పూర్వమాస్తి 3 ఎకరాలు ఉంది మిగతాది టీ ఫార్మ్ అంట. ఎంఆర్ఓ గల్ప పూర్వమాస్తి అయితే మేమేం చేయలేము, సివిల్ కోర్టుకు పోల్సిందే. డీ పట్ట అయితే మేము చేయొచ్చు. డీ పట్ట పెట్టుకున్నాడు అంత, అందుకేనా చెప్పింది. ఒకసారి సొంతం పడతా అంటుంది దాంట్లో అడంగంలో. ఇద్దరు పేర్లు మన వాళ్ళ పేరుతో రాసింది సార్, అందుకు సొంతకాలు పెట్టించుకొని మాట్లాడుతాను. మీ అత్తయ్య లేదు కదమ్మా? ఉంది, ఉంటే ఇబ్బంది ఉంది. ఆ మహాతల్లి తలకాయ తింటుంది, ఎప్పటికి బాగలేదు. మాట్లాడతానండి. రెండు ఉన్నాయి సార్ అప్లికేషన్. అడుగా మా 12-11 వార్డు ఉంది సార్, అమ్మ తోళ్ళకి పోయి అంత అట్లా చేపిస్తాను సార్. మా ముదుగులో మా అమ్మ కానీ సార్ చెప్పినాలే, మరి ఒక ఫోన్ కలిస్తే చెప్తాను లేండి సన్నా. ఏమో బాగున్నావా? ఏనా మన ఇల్లా ఇది? బాగున్నానా? ఏమో బాగున్నావా? ఇంకా బాగున్నారా? బాగున్నా పెద్దమ్మా, పెన్షన్ ఎంత వస్తుందా? ఏమో బాగున్నావా? బాగున్నా భాయ్, ఏం చదువుతానా? ఎక్కడ? నెల్లూరు బీ ఫార్మ్స్. ఇప్పుడు కరోనానా పోలేదా? అయిపోయినాయా? ఏ ఇయరా? గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్. బాగున్నాను. సచివాలయం ఎక్కడ? బాగున్నా పెద్దమ్మా? బాగున్నానమ్మా. ఇక్కడ 2 సచివాలయాలు అంతా. ఓహోహో, ఒక్కోదాని కోటి వచ్చినారా? సాయిబాబు గుడి దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక సచివాలయం సార్. పూర్తి బాగున్నా పెద్దమ్మా? ఆరోగ్యం బాగుందా? చూసుకుంటున్నాడా కొడుకు? నేను చూసుకుంటున్నాడు, చూస్తున్నా. పోయినా ఏమ్మా బాగున్నావా? నీ వాడికి సపరేటు, దీనికి సపరేటా? ఎందుకు అంత ఇచ్చినారు మీకు? ఓహో, దాంట్లో కూడా ఇటు వస్తుంది మార్పియాలి. ఏమో బాగున్నావా? బాగున్నా పెద్దమ్మా? దీనికి మిక్స్ వస్తుంది, నీకైతే మిక్స్ రాదు. నాకైతే మొత్తం అంతా నీకే. ఏ దాంట్లో? రాయపాడు దాంట్లోనా? రాయపాడు దాంట్లో మనకు వస్తాయి. 105 అయ్యో, ఎందుకు అంత గట్టి కడుచు? బాగున్నా భయ్యా? సంవత్సర ఎలక్షన్కి ఇక్కడ వస్తాయి, 2 లక్షలు అక్కడ వస్తాయి, ఆ బూత్లో వస్తాయి. బాగున్నామా? తగ్గినాయా నా రేట్లు కూరగాయలు? ఏడు దంగడు మీదేనా? డబ్బులు వచ్చినాయా మన జగనన్న తోడు? పెట్టుకున్నావా? ఎన్నాళ్ళు పెట్టుకొని
ఏం అంతా రోడ్డు మీద పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటది? రోడ్డు మీద పెట్టుకోకూడదు కదా తల్లి. ఇంకో రెండు వేసుకుని అయిపోతుందా వాడు? ప్రియాంక నగర్ వదిలే ఈ ఏరియా అయిపోతుంది. టైం ఎంతైంది? అంతేనా? తొమ్మిది వరకు ఉంటుంది. 6:30కి వచ్చినానా? ఏమా మాస్క్ పెట్టుకుంటే? ఇదిగో 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 అంత ఆవేశంగా వస్తున్నావు, ఏమైంది? అమ్మ ఒడి పర్లేదా? ఏమని చెప్పినారు? వాలంటీర్ గారు వాలంటీర్ గారు అమ్మా స్టెప్లేక్ ఎందుకు పోయింది? కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది అమ్మా. ఆధార్ లింక్లో వేరేవి పడిందేనా? కరెంటు బిల్లు మార్చినారా? ఏడీ సర్టిఫికెట్లు ఏ సర్టిఫికెట్ అన్ని పెట్టారా? కొత్తగా వచ్చిందా? ఎన్నాళ్ళు అయింది? ఏం పేరు మా? నీ పేరు బి రమాదేవి. దీనికి ఏం జరిగిందంటే అమ్మా, ఇంతకుముందు మీరు ఎల్ఈడి లైట్ల కోసం వాళ్ళు ఇస్తారు ఇవి ఇస్తారని చెప్పేసి మన ఆధార్తో మీరు తీసుకున్నారో లేకుంటే ఇంకోటి తీసుకున్నారో ఎక్కువ మంది తీసుకున్నారు. 300 యూనిట్ల కంటే అప్పుడు ఎక్కువ వచ్చింది. తర్వాత మీరు కరెంటుతో సర్టిఫికేట్ తీసుకుని వచ్చినారు. అవన్నీ సరి చేసినాం. ఇప్పుడు మళ్ళీ మీకు గార్డ్ వచ్చింది, తొందరలోనే మీకు ఆ డబ్బులు పడతాయి. సరేనా? అందుకే మొదటి సంవత్సరమే సమస్య ఇది. రికార్డులు కొంతమందికి భూమి ఎక్కువ అని, కొంతమందికి కరెంటు బిల్లు ఎక్కువ అని, కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని రికార్డులు అన్నిటి తప్పిదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సరి చేస్తున్నాం. సరి చేసినదంతా తొందరలోనే వచ్చేస్తాయి. సరేనా? ఒక్క నిమిషం. ఎంఆర్ఓ గారు నమస్తే. ఇప్పుడు చిన్న చిన్న మస్తాను పెద్ద మస్తాను అన్నదమ్ముల్దే సమస్య. డిఫారం పట్టా ఉందంట, వాళ్ళ అమ్మ పెద్ద పిల్లోనికి చిన్న పిల్లోనికి చేస్తా ఉందంట. మీ దగ్గరికి ఏం పేరు అమ్మా? నా పేరు మస్తానమ్మా. ఏం పేరు మస్తాని? మస్తానమ్మా అని వాళ్ళు కలుస్తారు. డి ఫారం పట్ట ఇద్దరికి బాగా పరిష్కారాలు చేసి చెప్పమ్మా. రోడ్డా కాలువలు వేసినారా? అట్లని కాదు, మేము ముందట కాలువలు వేసి తర్వాత రోడ్లు వేస్తాం. సరేనా? నీకు వచ్చిండొచ్చు, మిగతాది కానీ ఊరంతా కానీ మాకున్న డబ్బులు మీరు కట్టే ట్యాక్స్లు ఇవి అన్నీ కలిసి దీన్ని కాలువలకు ఫస్ట్ వేయించేసి తర్వాత మేము రోడ్లు వేపిస్తాం. సరేనమ్మా? అది కాదమ్మా, ఇన్నేళ్ళైనా ఇప్పుడిప్పుడే పనులు జరుగుతున్నాయి. ఎట్లా పోదాము? ఇది నీ సందు కదా, అటువైపా. ఈయన అనేది ఈ ఏరియా అంతా 70 అవి ఆసక్తికరం లేదు. ఇది చెయ్యాలంటే లక్షల్లో అవుతుంది. ఉన్నాడా లైన్ మ్యాన్? కాదన్నా, ఇది మధ్యలో ఇంటర్మీడియట్ పోల్స్ అన్నీ అయిపోయండి. హెచ్డి లైన్ సెంటర్ రూట్. అవును, ఇది స్టీల్ది. ఎప్పుడు ఉంది చెప్పు. డ్యామేజ్ చేశాను ఇదా, ఎవరు చేయలేదు? చాలా మంది అయ్యి కరెంట్ వస్తుంటే ఎవరు చేస్తారు ఇది? ఎవరు చేస్తారు పని? మీదే ఏడి కన్స్ట్రక్షన్? ఎవరు ఏడి కన్స్ట్రక్షన్స్? ఎవరు? శ్రీకాంత్. శ్రీకాంత్ వాళ్ళకి వస్తుందా? వాళ్ళు ఓన్లీ హెచ్డి వేసే కదా. హెచ్డి వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఎట్లా చేస్తాడు ఈ కాంట్రాక్టర్? హెచ్పిడిఎస్ కాంట్రాక్టర్? 33 కేవీకి ఏం సంబంధం ఉంటుంది?
ప్రియాంక నగర్ రోడ్ నుండి ఒక సైడ్కి తీసుకెళ్ళి డీ కొట్టం మీకు మేలు సినిమా ఎఫెక్ట్ ఉంటుంది గాలి వాడుతుంది బిజీగా ఉంది చూడసిన పుట్టిన ఈ కరెంటుది ఇది ముట్టితే 6-7 లక్షలు వేస్తాడు కదా ఏం పెద్ద బాబా బాగున్నావా ఇంకా బాగున్నావా నీళ్ళు ఎక్కడి నుంచి పెడకొస్తున్నావు ఇట్రా ఇట్రా నీళ్ళు ఎక్కడి నుంచి పెడకొస్తున్నావు ఇంట్లో కొలాయి ఉందా ఆ ఇంటికి అదే నేను అనేది 2 ఇళ్ళకి ఏది అమ్యూనిటీస్ ఇది ఉండొచ్చుపా ఓనరు 2 పొజిషన్స్ ఉంటే 2 దాంట్లోకి ఎన్ని ఉన్నాయి ఇల్లీగల్ టైపింగ్స్ కొత్తగా తొంభై ఉంటే 75 రెగ్యులరైజ్ చేయించిన ఇప్పుడు 1 ఇంటికి 2 ఉండేది అట్లాంటివి ఎన్ని ఉన్నాయి అంతేనా అంతేనా వీళ్ళకి అసెస్మెంట్ వర్కే ఉంటుంది సార్ అంటే సార్ అనేది ఉంటే ఇప్పుడు 2 ఇండ్లు ఉన్నాయి కదమ్మా ఒకటే కూడా ఉంటుంది కానీ అసెస్మెంట్ ఒకటే ఉంటుంది వాళ్ళు ఇచ్చే నెలకు 200 రూపాయలకి 3 ఇండ్లు 4 ఇండ్లు కలిసి ఒకటి ఉంటుంది అట్లా ఎన్ని సర్వే చేయమన్నారు మనం చేయమన్నాం కదా సర్వే చేసిండవులే నాకు అర్థమవుతుంది నీ ఎక్స్ప్రెషన్లని కొత్తకొచ్చినావమ్మా ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడేనా మొన్న వచ్చినావా జనవరిలో వచ్చినావా ఏం పేరు మన పేరు సరితమ్మా ఇట్లా 2 ఇండ్లకు కలిసి ఉంటుంది కదా ఒక్కో ఇంటికి ఒకటి ఉండాలా అర్థమవుతుందా ఇప్పుడు మాకు భవిష్యత్తులో పోయే కొద్దీ నెలకు 30 లక్షలు 40 లక్షలు కరెంటు బిల్లులు వస్తాయంటాయి దీని మెయింటెనెన్స్ వస్తుంటుంది ఇట్లా 5 ఇండ్లకు కలిసి ఒకటి పెట్టుకుంటాం అందరం పోయి ఆడ పట్టుకుంటామంటే ఎవరు కరెంటు బిల్లులు కట్టాలా అసెస్మెంట్లు కావాలి కదమ్మా ఓం ప్రశాంత్ దగ్గర సునీల్ దగ్గర ఉంది అవును మీరు సర్వే చేసినారు సార్ ఈమె కొత్తది పాతదేని అన్ని రెగ్యులర్ చేస్తున్నారు వాళ్ళందరికీ అన్ని అవుతున్నాయి కదా ట్యాక్స్ కూడా వచ్చుకుని ట్యాక్స్ కూడా కట్ చేస్తాను రెగ్యులర్ చేయించా ఏమా పోనావా ఏమైంది యాక్సిడెంటా ఏడబన్నా చందమూరు దగ్గర సీకేపల్లి మండలం ఎందుకు అడుగు ఏంటివి ఏదంట పని చేస్తున్నా అబ్బా వాళ్ళు ఏమని ఇచ్చినారా డబ్బులు ఏమన్నారు తల్లి ఎవరు బండి ఎవరు ఉన్నాడా కలుపు అన్నా ఇది ఈ హెచ్డి 33 KV ఉన్నాయి నా పెద్ద ఈ ఊరు మధ్యలో ఎల్సీకేపురంలో అవేం జరుగుతాయంటే కిందికి డ్రాప్ అయిపోయినాయి వైర్లు అన్నీ అది కాక పాత ఎలక్ట్రిక్ ఇది ఏమంటారు ఐరన్ పోల్స్ ఇది పడిపోతుంది దాన్ని ఎవరు షిఫ్ట్ చేసేది షిఫ్ట్ కాకుండా కానీ ఇంటర్మీడియట్ పోల్స్ వేయాలన్నా కానీ మనమే వేస్తామా ఒక్క నిమిషం ఉండండి ఆ లైన్ మ్యాన్ వరకు మాట్లాడిస్తాను ఏ ఆటోలో పోతుంటే కొన్నారా ఆటో గుద్దింది ఆటో వన్ దగ్గర ఏముంటుంది ఆటో వన్ దగ్గర ఏముంటుంది ఆడు పేదోడు ఏంటాడు కదా జాబ్ చేస్తాను అన్నప్పుడు మళ్ళీ పోతుంటే ఆటో వాడు గుద్దేసుకున్నాడు అది అర్థమైంది నీకు నిదానం వినపడిందేమో ఆటో వాడు ఏం చేస్తాడు అంటున్నా అతని దగ్గర ఏం డబ్బులు ఉండవు కదా పేదోళ్ళు ఏంటారు కదా ఫ్రీగానే చేసినారా ఆరోగ్యశ్రీలో వాళ్ళు 5-6 సార్లు పోయినా కూడా వాళ్ళు పిలిపిస్తాం పిలిపిస్తాం
ఏముంటుంది ఆటో వాళ్ళ దగ్గర సరే నేను చెప్తాను కానీ ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటే అతనికి ఉందో లేదో ఇన్సూరెన్స్. పట్టించుకొని ఏం చేయలేరుమ్మా, ఆటో వాళ్ళ దగ్గర ఏం వసూలు చేస్తారు చెప్పు. మీకు ఇది చేయాలన్నా ఏదైనా ఇన్సూరెన్స్ ఉందా లేదా చూడాలి. లేకుంటే ఇంకేంది కాదు, క్రిమినల్ కేసులు అయితే అంటే చూస్తాను. నేను వాళ్ళతో మాట్లాడతానులే, సీకే పల్లెలతో. ఇది ఉందా జిరాక్స్ కాపీ ఉందా, నేను వాళ్ళతో మాట్లాడి చెప్తాను. మీ నెంబర్ ఎంత? 8297012333. ఏం చదివినా బాబు? ఐటీ చేసి దాంట్లో చేస్తాంటా కే దాంట్లో ఎంత ఇస్తాను? 11,000 ఇస్తాంటా. ఇక్కడ కంపెనీ వాడే మళ్ళీ మాట్లాడదా? గలాటీ ఉంటుందే కానీ అంటే మనం ఏదన్నా కారు డబ్బు నోళ్ళు అయితే సరే అంతో ఇంతో కట్టేయండి, ఏదైనా నష్టం జరిగింది అనొచ్చు. ఆటో వాన్ దగ్గర ఏముంటుంది అనేది, పొలాల భూములు అంటే అమ్మే మనకేం వీలేరు కదా. చూస్తాను ముందు ఇన్సూరెన్స్ ఏదో చేస్తా. సీకే పల్లి ఎస్ఐతో మాట్లాడు, కలిపి ఏమైంది ఎప్పుడు ఇప్పుడు కూర్చున్నావు ఎందుకు? బాగానే ఉంటావు కదా నువ్వు అట్లనా? నడచలేకనా? ఇప్పుడు కూర్చుంటే పడిపోయినావు ఏం మళ్ళీ ఏమో అని చెప్పేసి అట్లా. పోనక్క మీ దగ్గర రాకుండా మాస్క్ కట్టుకో, మాస్క్ కట్టుకో, మాస్క్ పెట్టుకో చెప్తా. ఇదిగో నీ కొంగు కాదా, మాస్క్ కట్టుకో చెప్పు. సమస్య ఏం చెప్పు, రాగాలు దిగాలు లేకుండా చెప్పు. ఇల్లు లేదా? వాలంటీర్ ఒక్క నిమిషం. ఏమ్మా ఇల్లు లేదా? ఇళ్ళకు ఒక్క నిమిషం, నువ్వు చెప్పేసినావు నీకు ఇల్లు రాలేదని, ఎందుకు రాలేదని కనుక్కోవాలి కదా నేను. నీకు ఐడియా ఉందా హీరో? ఎందుకు ఇల్లు రాలేదని వీకేసినారు? ఎలిజిబిలిటీలో ఉన్నా? ఎలిజిబిలిటీ ఉందా లేదా? కొత్తగా వచ్చినావా? ఎన్నాళ్ళైంది? సంవత్సరమే 2 ఏళ్ళైనా కానీ మేము ఎంక్వైరీలో వచ్చింటారు కదా. ఎవరు అడ్మిన్? ఎవరు? ఐడియా ఉందా ఇంటి గురించి? ఐడియా ఉందా ఇంటికి? నిన్న వాలంటీర్ రిజైన్ చేసాను సార్. వీళ్ళు అప్లై చేసినాము అంటున్నారు, మళ్ళీ మనం వెరిఫికేషన్లో మిస్టేక్ వచ్చిందో అందుకే రిజైన్ చేసాం. ఏమని ఏముంది వీళ్ళకు? హౌసింగ్ నాట్ ఏదో చూపించింది. హౌసింగ్లో ఉందా? ఇంతకుముందు ఎక్కడైనా తీసుకున్నారమ్మా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రాగాలు ఇవన్నీ అవసరం లేదు, అంత రాగం అవసరం లేదు. సమస్య చెప్పు చాలు. అదేనా రీజన్? వాలంటీర్ పెట్టి తీసేసి 90 డేస్ కింద పెట్టినావా? అంటే అతను ఒక్కడు ఆ వాలంటీర్ పరిధిలో ఉండేటన్నీ అలాగే చేసినాడా అతను? ఇది ఒక్క కేసుకేనా? మూడు ఉన్నా సార్. ఎందుకమ్మా నీకు వాలంటీర్కి ఏమైనా ఉండేనా సమస్య? అసలు ఏంది సార్ వచ్చిందనే నా మధ్యలో ఇంక మళ్ళీ రాలేదన్నా సార్. దానికి సంబంధం ఉండదు. ఇప్పుడు మీటింగ్ పెట్టి పేరు పిలిచినా కానీ చివరిగా ఏమైందంటే హౌసింగ్లలోనూ ఇవన్నీ ఈ మేము ఒక 7 విధాలుగా వెరిఫికేషన్లో పోయి ఉంటుంది. ఇప్పుడు అది ఉందా లేదా అని మీకు చెక్ చేస్తారు. 90 డేస్లో కింద పెట్టి ఇస్తారు అమ్మా. సన్నా నువ్వు తీసుకోండి, తీసుకొని చేస్తారు సన్నా. రైట్, ఆ వాలంటీర్ కూడా డబ్బులు తీసుకున్నారని తీసేసినారంట 2-3 చోట్ల. అందుకని అదేమన్నా మిమ్మల్ని ఏమైనా అడిగినాడా డబ్బులు అప్పుడు? తీసేస్తాను. డీటెయిల్స్ తీసుకో, ఆధార్ కార్డు రాసుకున్నావా? ఐడియా ఉందా? ఏం హీరో ఏం పేరు రాసుకున్నావా? ఉన్నాయి ఆధారాలు? ఇచ్చినావమ్మా అతనికి? సరే మీరేం చేస్తున్నారు? తింటాండి. బాగున్నారమ్మా? ఇంకా బాగున్నావా? బాగున్నావా?
అవును, మీరంతా చూసుకోవాలి కదమ్మా, తింటున్నారు పట్టుకొచ్చి డబ్బులు ఇప్పిస్తాను. ఏం పడోస్, మాస్క్ బైక్ వేసుకో. తెలుసు బాగా. నేను వచ్చినప్పటి నుంచి చూసిన ఆయన 15 నుంచి వచ్చాను అక్కడ. ఎంత వయసు? వీళ్ళు ఇద్దరు కలిసి తిరుగుతూనే ఉంటారు. పింఛన్ ఇస్తానమ్మా. బాగున్నామ్మా? బాగున్నాగా? ఇది ఈ ఓపెన్ సైట్ని ఇప్పుడు మనం డెవలప్ చేసే దాంట్లో పెట్టినారా? ఇది సార్, గుడ్ మార్నింగ్. బాగున్నారు సార్? ఇప్పుడు ఏం లేదు, మన దాంట్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 23/2021 22 జనవరిలో ఒక యాక్సిడెంట్ జరిగింది. మా ధర్మవరం పిల్లోడు కియాకి వెళ్తుంటే చెన్నై కొత్తపల్లి లిమిట్స్లో ఆపోజిట్గా ఒక ఆటో వచ్చింది. ఆటో వచ్చి రాంగ్ రూట్లో వచ్చి ఇలా గుద్దేయడం ఈ పిల్లోడు ఇజ్జుడైంది. మీ నోటీస్లో ఉందా? ఆ పిల్లోడు బాగా నష్టపోయినాడు, అంటే అదేదో పోయినాడు. ఇన్సూరెన్స్లు ఏమైనా ఏమైనా ఉంటే కానీ కొద్దిగా ఏదో విధంగా అతనికి న్యాయం చేసేదట చూడండి సార్. ఓకే ఓకే, సరే కొద్దిగా చూడండి. పాపం మా ఈ వీళ్ళు కూడా ఆ పిల్లని జీతం మీదే బతికేవాళ్ళు, ఇబ్బందిగా ఉంది. ఒకసారి పిలిపించేసి ఇన్సూరెన్స్లో లేకుంటే ఇంకోటి ఏదైనా ఉంటే క్లెయిమ్ అన్నా చేసాడు. ఎరా పొద్దున్న ఏడుపో. సీనా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, ఎస్ఐతో చెప్పినాము పోయి కలవమని చెప్పా. ఇది పర్లేదా, పోతానా ఇప్పుడు నేను? ఇది మీరు ఇట్లా కాదు, ఆ జేసీబీనో గీసీబీనో పెడితే కానీ ఇది క్లీన్ కాదు. ఇది కల్వర్ట్ కాదా, పైప్ కల్వర్ట్ వేసినాడా? ఈ పైప్ వేస్తే ఇది బ్లాక్ అయితే అంట. అవును, ఆ హోండా దగ్గర కూడా అట్లా ఉన్నాయి పైప్ కల్వర్ట్లు కాకుండా పెద్దది వేసింటే, మోరీలు వేసింటే సరిపోయేది. ఏది? అదే అదే ఆడేసినారు. అన్నీ ఈ పైప్ కల్వర్ట్లు వేస్తే ఇదో పెద్ద సమస్య. ఇది జేసీబీ హిటాచ్ నేను వైఎస్ పార్టీ అని నా కార్డు లేకుండా 36 ఎకరాలు చూపించిన. ఒక్క నిమిషం ఉన్నా, నాకు అర్థం కదా. నాకు 2 ఎకరాలు భూమి ఉంది. ఎక్కడ? ఇక్కడ మేడాగర్ పులిపిలో. 36 ఎకరాలు చూపించిన ఫోర్ కార్డు ఆధార్ కార్డు. నువ్వు ఉండేది ఎక్కడ? ఈడే. ఇప్పుడు మరి 6 స్టెప్లో మేము తీసేసి ఉంటాం కదా, రెక్టిఫికేషన్ చేసి ఉంటారు కదా. ఎవరు నీ వాలంటీర్? ఎవరు వెల్ఫేర్ వాలంటీర్? నీ వాలంటీర్ ఎవరు? వెంకటేశ్ అని సాయి. సాయి తీసేసినామా? కరప్షన్? విఆర్ఓ ఎక్కడ? ఇతను 6 స్టెప్ వాలిడేషన్లో ఉందా? మాలనారమ్మ ఆదినారాయణ ల్యాండ్ ఎక్కువ చూపిస్తా అనేది ఐడియా ఉంది. విఆర్ఓ పెద్ద అయింది. సైజ్ క్లస్టర్లో ఉంది. మీరు
ఎడ్యుకేషన్ సిక్స్ స్టెప్ ఫోర్ డేస్ బ్యాక్ వచ్చారు ఇందాక ఇంతకుముందు ఎప్పుడు రాలేదు తీసుకొని డాక్యుమెంట్ తీసుకున్నాను సిక్స్ స్టెప్లో పెట్టాను సార్ పెట్టినారా ఇప్పుడు ఎందుకు పెట్టినారు మీరు సాచురేషన్లో అందరినీ తీసుకోమని చెప్పినాం కదా ఎక్కడ సాయికి అతను వెళ్ళిపోయినాడా ఫ్రాడ్ చేసినాడు అతనైనా తీసుకో సార్ సిక్స్ స్టెప్ ఏమా ఏంది బియ్యం వేయలేదా పెట్టించుకుంటారు ఒక్క నిమిషం ఏమంటారు సమస్య ఐడియా ఉందా ఏలుమతులు పెట్టలేదా పెట్టించుకుంటారు స్వామి ఎలిమతిలో రికార్డ్ అయితే అందా పెట్టించుకుంటారు లేవంటారు ఐడియా ఉందా ఏ రేషన్ కార్డులో ఉన్నా తల్లి రేషన్ కార్డు నంబర్ అయితే ఈమె సార్ కానీ ఈమె కార్డు నంబర్ లో వేరే పర్సన్స్ వాళ్ళ ముందు తీసుకుంటే ఎమ్మకు భీమ రావు ఏ అమ్మ ఫస్ట్ లో వచ్చిందంటే ఎమ్మకు భీమ వస్తే మళ్ళీ వాళ్ళకి రావు అట్లా ఉంది వాళ్ళు ఎవరు వీళ్ళకి సంబంధం లేదా ఈ బియ్యం కార్డులో ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళే కదా మరి ఇంకేమి ఇది కాదు సార్ ఈ అమ్మ ఆధార్ కార్డు వేరే వాళ్ళ బియ్యం కార్డుకి లింక్ అయింది లింక్ అయింది వాళ్ళు వైఎస్ఆర్ కాలనీలో ఉన్నారు సార్ పిలిపించేసి వాళ్ళని లింక్ అన్నది చెప్పేయండి వేరే ఊర్లో అయితే అనుకోవచ్చు ఆప్షన్ మనకి మదర్ లేదు కదా సార్ నాకు అర్థం కాదు కన్విన్స్ కాదు మనకి యాడింగ్ అనే ఆప్షన్లో సన్ను సన్నీలో డాక్టర్ డాక్టర్ కూడా చేయాలి సార్ ఆయన మరి అక్కడ యాడ్ అయింది రేషన్ కార్డు నుంచి ఈ రేషన్ కార్డుకి మనం యాడ్ చేయాలి సార్ యాడింగ్ అనే దాంట్లో మనకి మదర్ అనే ఆప్షన్ లేదు సార్ ఎందుకు అట్లా పెట్టినా సార్ వస్తే చేపిస్తా సార్ అంటే మదర్ దాంట్లోకి వేరే దాంట్లోకి యాడ్ చేయలేదు మదర్ కిందికి అయితే అందరినీ యాడ్ చేయొచ్చు అంతే కదా నేనేమంటున్నానంటే అసలు వీళ్ళ ఎగ్జిస్టింగ్ కార్డు అయితే తీసేసి ఈమెనే పేరెంట్గా చేసి అందరినీ దీంట్లోకి యాడ్ చేయించేయండి అప్పుడు సరిపోతుంది కదా న్యూ కార్డు జనరేట్ చేయి ఈ కార్డును క్యాన్సిల్ చేసి కార్డు జనరేట్ చేయలేవా ఒకసారి చూసుకొని చేయండి పెద్దమ్మా నీది వేరే దాంట్లోకి మార్చినారు అంటే లింక్ అయిందంట నీకు తెలియకుండా ఇప్పుడు నిన్న ఒక్కరిని ఆ నుంచి తీయాలనుకో కార్డు అంతా పోతుంది అన్నీ పోతాయి అందుకు ఓపిక పట్టుకో ఆన్లైన్లో వచ్చేస్తేనే తీసేస్తారు సరేనా ఇదిగో తెలుసు ఎక్కడ సచివాలయం అయిపోయిందా వాడు అట్లా పోయి ఇంకో సందులో వెళ్ళిపోతుంది వాడలేకే ప్రతిసారి ఈ నుంచే కదా పెట్టేది మనము నా క్యాలే కానీ దీని ఇంకొకరి కనుక నమ్ము దండ బాగుంటుంది బాగున్నావా ఆరోగ్యం బాగుందా ఏమైంది పెన్షన్ వస్తుందా ఇప్పుడు లేదా ఎంత వస్తుంది సర్టిఫికేట్ పోయి తీసుకో ఇస్తారు రెండు రోజుకి ఎంత ఎంత మిగులుతుంది దీంతో మాకు అందరు దండలేచ్చని నీకు మిగులుతుంది అంటావా అంతే కదా ఇప్పుడు కూడా రాలేదు సార్ ఏమన్నారు ఏమన్నారు ఏమనలేదు సార్ పెట్టినా ఇంకా ఊరు నెంబర్ కూడా రాలేదు వాలంటీర్ గారు మీకు ఎందుకు వస్తుందా ఏం సమస్య హౌసింగ్ ఏం సమస్య ఇంతకుముందు ఎవరికన్నా ఇల్లు వచ్చిందా ఐడియా ఉందా ఐడియా మొదట్లో ఎందుకు చేయలేదు
లేదు సార్, ఇది ఇది ఇన్ఛార్జ్ తీసుకున్నాను సార్. ఇంకా బీరేకి ఇష్ట ఎవరు అతను బీరేకి ఇష్ట అంటే ఓకే హౌసింగ్ అవునా ఎంఏ చేసినా కూడా లాస్ట్ కానీ పెట్టించి చాలా చేస్తారేమో ఇట్రా నువ్వు ఇట్రా ఏనాయనా అదే అడిగి పోవాలని ఇంక అది కూడా మార్పించి అడిగి వేయాలని ఇళ్ళ మీద ఆడిపోతుంది అదే దాని కింద ఇల్లు ఎందుకు కట్టుకున్నావు దాని కింద ఇల్లు ఎందుకు కట్టుకున్నావు దాన్ని మార్చాలంటే చాలా లెక్క అవుతుంది రాజా కాలువది లోపల ఉందా ఆడుండి ఇదివరకు ఎందుకు వచ్చినావు ఎవరైనా కానీ చాలా ఖర్చు అవుతుంది నేను కేరం కాదు కానీ ఖర్చు అవుతుంది ఎస్టిమేట్ అయిపోయింది సార్ సార్ మేము ఎగ్గోయిందో నువ్వు అది ఎస్టిమేషన్ పక్కకు తీయడానికి లేదా డబ్బులు కడతారంట చూ బాగున్నానా ఏం 10,000 పడిందా నీకు పడిందా అంత ఇంత ఇంత ముందుకు కట్టుకుంటారు మనం ఏదన్నా అంటే బాధపడతారు బాగున్నామా మేము 4-lane చేపిస్తే అప్పుడు పోతాయి ఇవన్నీ బోర్లైన్ స్టాప్ చేస్తా బోర్లైన్ అటు వరకు మనం 4-lane స్టార్ట్ చేస్తే ఇవన్నీ పోతాయి చేపిస్తే బాగుంటుంది. ఏం పెద్దమా బాగున్నావా ఇప్పుడు ఈ బెల్ట్ వేసినదన్నిటికీ వ్యాక్సినేషన్ ఇంజెక్షన్స్ వేయించినామని అర్థము వాళ్ళ పెడ్ డాగ్స్ అనా ఇంకా బాగున్నారా బాగున్నా పెద్దమ్మా ఏమైనా ఉందమ్మా సమస్య ఏమైనా సమస్య ఉందా ముసుగు పెట్టు ఏం లేదా అది చెప్పు ఏం సర్వీస్ లేదు సార్ కొంచెం లోన్ ఇప్పిస్తామన్నారు కదా ఏ దానికి మళ్ళా లోన్ ఇస్తామన్నారు కదా అవును అవును అది ప్రొసీడింగ్ పంపించాం సార్ బ్యాంక్ వాళ్ళు అది ఇంకా కాలేదా ఏం పెట్టుకుంటామని చెప్తున్నావు వ్యాపారము చర్మంతోనా ఏ బ్యాంకు ఎస్బీఐనా ఏమంటున్నాడు
ఎన్ని పెట్టినారు చేయితవి? ఏమన్నారు ఏమన్నారు బ్యాంకర్స్? కూర్చున్నావా? అసలు ఆప్షన్స్ ఓన్లీ ఇప్పుడు వచ్చేసి గోడలకి మేకలకి మాత్రమే ఇస్తున్నాం. అది పల్లెలకి, టౌన్ లో టౌన్ లో కూడా మనకు కూడా ఉంది సార్ మేకలు ఉండొచ్చు, కానీ ఇక్కడెక్కడ పెడతాం మేకలు గొర్రెలు పెట్టుకున్నారు అవి అప్రూవ్ చేస్తున్నారు సార్. ఇవి ఇంకా ఇట్లా బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి ఇంకా చేయలేస్తున్నాం. వాళ్ళు ఒకసారి వచ్చి చూసుకున్న ఒకసారి రివ్యూ పెట్టుకుంటాను చేస్తాను పెద్దమ్మా. బాగున్నారమ్మా? చేయుత మీద ఒకసారి పెట్టుకోవాలా, రివ్యూ పెట్టుకోవాలా. ఈ మంత్ ఎండ్ కదా, వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి దానిలో ఉంటారు. ఏప్రిల్ వాళ్ళు పెట్టుకుంటారు. బాగున్నా పెద్దనా? ఆరోగ్యం బాగుందా? వీడు చూడండి స్లాబ్ లేచి పక్కకి వేసుకున్నా సార్. టర్నింగ్లో పెట్టుకొని చేసుకోవాలి కదా. ఈ రూట్కి ఎంత అయితే? నారాజు నారాజు ఏమి తీసేమేమా మజానా? తీపిచ్చేసిన మళ్ళీ పెట్టాలి కదా, టర్నింగ్ అంత ఇబ్బంది కదా. ఎందో పెట్టుకోలేడు కానీ ఆడ పోయింది కాలువ, అరవంత చేసి పెట్టించేసాను. అది లేదు కాబట్టి తిరిగి తిరిగి పోయినాయి అంతే. స్లాబ్లు అన్నీ పెట్టుకున్నావు, ఏం చేస్తున్నావు? హోప్లెస్ అంటే మనం ఎన్నిసార్లు చెప్పినా మారమయ్యా. ఏంకా బాగున్నారా? ఒకటికి 4 సార్లు రోజు తిరిగే పనులకు చేసే దాంట్లో కూడా మీరు చేసుకోలేకపోతే ఎట్లా? అది వేరు, ఇది వేరా? ఓపెన్ సైట్ ఏం పూజారు పాస్ ఏ గుడికి? అమ్మాయి అమ్మాయి దగ్గర మనం అంత పవిత్రంగా లేవు ఇంకా. కనపడుతుంది లేటికి తడుకులు వేస్తే పెద్దది లేకోకుండా చిన్నది. సరే పైసమ్మా, ఇంకా బాగున్నారా? బాగున్నా పెద్దమ్మా? బాగున్నావు అక్క? ఏది సచివాలయం? ఇటు పెద్దగా ఉన్నాయి ఓపెన్ సైట్స్. మళ్ళీ ఏం పెద్దమ్మా బాగున్నావా? ఏం హీరో ఏం చదువుతున్నావు? గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్. పార్క్లో ఇచ్చిన బాగున్నారు అక్క? హ్యాండిక్యాప్డ్ అమ్మా. భీమాది పర్లేదు. నువ్వు ఒక్కోటి చెప్పుకుంటారా? భీమాది పర్లేదు. పెన్షన్ ఎందుకు రాలే? పెట్టావా? ఎలక్షన్ కోడ్ ఉంది కానీ రాలేదు. పెన్షన్ క్లియర్ అయిపోతుంది. రెండోది చెప్పు. స్థలము వచ్చింది? స్థలం వచ్చింది కదా. ఒక్క నిమిషం నువ్వు కంగారు పడుతుంది. వచ్చింది కదా, ఇచ్చేసేయండి. ఒక్క పట్టా సింగ్ ఎన్ని పెట్టుకున్నారు? ఎలక్షన్ కోడ్ నెక్స్ట్ రోజు వచ్చింది. ఈ రోజు ఇచ్చేయండి. దానికి కూడా ఫోర్ బి ఫార్మ్స్ తీసుకొని హౌసింగ్ కూడా ఆఫ్ చేస్తాను సార్. కలెక్ట్ చేస్తున్నాను. అన్నీ చేసి ఇచ్చేసండి. రెండోది భీమానా? భీమా సార్. భీమా దేమైనా ఏమైందంటే సార్, అది చంద్రన్న భీమాలో వాళ్ళ కూతురుని నామినీగా పెట్టారు. చంద్రన్న అప్పుడు వెళ్ళిపోయింది కదా. అదే తర్వాత ఏమైందంటే మనకు వైఎస్ఆర్ భీమాలో ఈమె నామినీగా పెట్టాను సార్, భార్యని. అయితే ఇప్పుడు ఏమైందంటే కూతురు కర్ణాటక స్టేట్లో ఉంది సార్, అకౌంట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. వీళ్ళు భీమా మిత్రా తీసి ఆన్లైన్ చేస్తాను సార. డిఆర్డిఏ కూడా పంపించాము, ఇంకా చెక్ ఒకటి రావచ్చు. ప్రాసెస్లో ఉంది కదా, రిజెక్ట్ ఉంది. రిజెక్ట్ ఏం కాలేదు కదా, ఎలిజిబుల్ వస్తుంది లెక్క. అది కూడా వస్తుంది. రైట్ క్యాన్సర్ 2 లాక్స్ వస్తుంది.
ఏమా బాగున్నావా? బండి పెట్టుకున్నదాన్ని 10,000 పెట్టుకున్నారా? పెట్టుకోలేదు సార్. ఏమే కట్టాలంటే మళ్ళీ అంది కట్టేది వడ్డీ లేకుండా కదా కట్టేది? కాదు సార్, వ్యాపారాలు లేవు సార్. దాని సరే దీన్ని దీన్ని తెచ్చుకోవాలంటే లెక్క ఎంత అవుతుంది చెప్పు. బండి సార్, బండి కాదు అరటికాయలు సరుకు 1500 సార్. బండి ₹1500 ఆ 1500 నీ క్యాష్ ఇస్తానా బయట ఏమైనా 10 రూపాయలు వడ్డీలు తెచ్చుకుంటారా? అట్లేం లేదు సార్, వడ్డీలకి ఇచ్చాను. వడ్డీలు తెచ్చుకుంటున్నావా అని అడుగుతున్నా. ఉన్న లెక్కతో నడిపిస్తుంటావా? అది కూడా వడ్డీ లేకుండానే కదా. తినేస్తాను సార్, మళ్ళీ కట్టాలంటే అటికలు తినేస్తా ఉంటావు కానీ ఒక శాతం కదా. మాడికెళ్ళి సీజన్ వచ్చింది అప్పుడే. ఎక్కడివి? మార్కెట్ సార్. ఎవరు తోడుతుంది? ఎక్కడ తెచ్చినారంట? మళ్ళీ ఎక్కడో తెలుసు సార్. మండీలో వచ్చింది సార్. ఇంకా మాగలే కదా. నేను చట్నీలు కాయల యాడ ఇప్పుడే ఆడ సీజన్ కోసం సీజన్ గల పాడులే. అన్ని మందులు మందులకే ఎక్కువగా అన్నట్టు. ఏమా బాగున్నారా? ఎట్లా చచ్చారు? స్కూల్లో అప్పుడు ఓపెన్ ప్లేస్లో ఉన్న సచివాలయం మీ దానికి ఇంటికి వస్తుంది. అది అక్కడ అక్కడ ఇక్కడ కూడా నాలుగైదు ఉన్నాయి. ఎంజీ కాలనీ వరకు వస్తుంది. పార్క్ ఉంది మేడం. చూడండి ఇది అయిపోతు చేసేయండి ఒకసారి డ్రైన్స్ అయిపోయి. కొన్నారమ్మా? కొనపెద్దమ్మా? ఇంట్లో డిఎఫ్ఐటీలోనే సుమారు చేస్తున్నారు. ఇంకా బాగున్నారా? కొనపెద్దమ్మా? అలా గ్రాంట్లు వస్తే ఎంత చేసుకోవచ్చు? అది ఎంత వర్క్ అంటే లోనింగ్ అది లోన్ అప్పుడు చేస్తారు. అదే మనకు లోన్ ఏం కాదు, లండన్ బ్యాంక్ ఏదో ఇచ్చినారు కదా. బాగా మంచి స్కీమ్. ఏ హీరో మనం ఎవరిది అంగడి పెద్దమ్మా? నీదేనా? లోన్ వచ్చింది 10,000 జగన్ అన్న తోడు ఇచ్చినారా? లోన్ లోన్ అంటే ఇచ్చినారా? 10,000 పెట్టుకోలేదా? పెట్టుకోలేదు. మనోడు మాత్రమే ఉంటారు. నాకు ఎందుకు లేని పెన్షన్ వస్తుంది. ఫిఫ్టీ పర్సెంట్ అయితే స్పాట్ చెక్ ఇస్తాను. అది ముందు డిఎఫ్ఐడి ఇది 50% అయితే స్పాట్ చెక్. విపరీతంగా ఉండే వీళ్ళు కాంపిటీషన్ పడి నార్పల వాళ్ళు వీళ్ళు పోటీలు పడి దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేక. ఏమా బాగున్నావా? చెప్పు చెప్పు ఏం సమస్య? కొంగటం పెట్టుకొని చెప్తా. 25 సార్, మీ ఊరికి వచ్చి అసలు మాకు ఏడన్నా కానీ స్థలం కానీ ఇల్లు కానీ ఏంది రాలేదు సార్. మాకు మూడు కుటుంబాలు సార్. ఒక్క నిమిషం, ఏమని అడిగినారు? ఇప్పుడు అడిగితే ఏమన్నారు? ఇప్పుడు అడిగితే మొన్న వచ్చింది లిస్ట్ అయితే వచ్చింది అన్నారు. వాలంటీర్ గారు జిల్లా సార్. అదైతే నిన్న సార్ వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు, మాకైతే వచ్చింది అంటున్నారు. మా అత్త వాళ్ళకి అయితే రాలేదు. అత్త వాళ్ళకి రాలే? వయసు ఎంత ఉంది? వాళ్ళు వచ్చి 60 ఏళ్ళు ఉంది సార్. 65 ఏళ్ళు ఉంటే రావు. కొడుకున్నారు సార్, అతనికి ఆరోగ్యం బాగాలేదు. మా ఒక చిన్న విషయము, ఎంతమంది కొడుకులు ఉన్నారు పెద్దమ్మా? ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళకి ఇల్లు లేదా? పెళ్ళయిందా? అదే నాకు అర్థమైంది. ఈమెకి ఇల్లు మంజూరు అయింది కదా. నీకు ఇల్లు మంజూరు అయింది, మళ్ళీ ఇంకా 25 ఏళ్ళ నుంచి కాలేదంట? అంత 25 ఏళ్ళ నుంచి పెడతానే ఉన్నాం సార్ అప్లికేషన్లు. ఒక్క చిన్న విషయం చెప్తారు చూడండి. ఏం పేరు నీ పేరు? నా పేరు అమ్మాజాన్ సార్. అమ్మాజాన్, ఏ ఊరు నీ సొంతం? సొంతం ఇదే సార్, సొంతం బిట్టపల్లి సార్. నాకు ఇచ్చిండేది అమ్మ వాళ్ళ ఊరు వచ్చి అనంతపురం. ఇక్కడ ఉండబట్టి ఎన్నాళ్ళు అవుతుంది? 25 ఏళ్ళు. ఎల్సీకేపురం ఏర్పడి 25 ఏళ్ళు ఏం కాలేమ్మా. ఒక విషయము, ఈ కాలనీ ఏర్పడి 25 ఏళ్ళు కాలే. ఒకటి, నేను ఎమ్మెల్యేగా అయినాకనే 2009 నుంచే స్థలాలకు ఇళ్లకు తీపిచ్చే కార్యక్రమం చేసినది. అంతకుముందు ఏం చేయాలంటే 15 ఏళ్ళ కిందట నుంచే
కేతిరెడ్డి కాలనీ కావచ్చు, రాజశేఖరి కాలనీ కావచ్చు, ఇందిరమ్మ కాలనీ కావచ్చు, ఇవ్వడం వద్దు. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఇప్పుడు 2014లో మళ్ళీ ఇంకా ఇప్పుడు ఒక 10-12,000 ఇస్తాను. అర్థమవుతుందా? 25 ఏళ్ళ కిందట ఇల్లు ఇచ్చే కార్యక్రమమే లేదు. నేను స్థలం ఉంటే కట్టేశాను. అవును పెట్టినావు, ఇప్పుడు పెట్టినావు కాబట్టి ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు వచ్చింది రమ్మా. అమ్మా పెళ్ళి అయిందల్లా, అయిందా పిల్లలకి? పెళ్ళి కాకుంటే కాదు. అర్థమవుతుందా? పెళ్ళి అయిన వాళ్ళకు ఉంటే అయితే సార్ పెట్టినారా ఇద్దరికి? మీది మీరు నేను స్కూల్లే కదా, హెచ్ఎం గిచ్చాములు ఏమన్నా ఇంకా రాలేదా ఇల్లు? మీరు హెచ్ఎమ్మా? ఈరోజు నుంచి మార్నింగ్ స్కూల్? నాడు నేడు జరుగుతుందా? ఎన్ని లక్షలు? హై స్కూలా? ఈసారి యూపీఏ చేసినామా? ఎంత ఉన్నారు స్ట్రెంత్ సార్? ఇప్పుడు 205 సార్. ఈ ఇయర్ ఎంత పెరిగినారు? ఈ ఇయర్ వచ్చేసి దాదాపు 59 పెరిగింది సార్. 59 పెరిగినారు అంటే 1/4 పెరిగినారా? 7 పెట్టలేదు సార్, ఎందుకంటే 7 మెంబర్స్ వచ్చారు. వేరే స్కూల్కి ఎందుకు మనం ఎందుకు 7 పెట్టాలి? అప్పర్ ప్రైమరీ అంటే 8 వరకు ఉంటుంది కదా. స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 5 సార్. పైలట్స్ ఎక్కడ? పైలట్స్ మనం కొత్త కట్టినవి. ఎన్ని లక్షలు మంజూరు అయినాయి ఇక్కడ? 28,50,000 రూపాయలు. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ వాటా ఎంత? అది వచ్చేసి 40% ఉంది సార్. అంటే అది ఆల్రెడీ అక్కడే సార్. అది కాకుండా ఎగ్జిక్యూషన్కి ఎంత ఇచ్చిన? 18 లక్షల. అవుట్ ఆఫ్ 48? 24. పైలట్స్ ఎగ్జిక్యూషన్లో ఉన్నాయా? వాడుకలో ఉన్నాయా? 200 సింధుకు రెండే టాయిలెట్స్ పెడితే ఎట్లమ్మా? ఉన్నాయా? ఇది కూడా వాటర్ ఇవ్వండి లోపల. అది కాదు, లోపల చూడండి, కనెక్టివిటీ లేదు. పైప్స్ ఇచ్చేసి ఫ్లషెస్ అన్ని ఇచ్చేయండి. ఏది ఉంటేనే ప్లంబర్స్తో నీటికి చేపించేసి యూజ్ లేక తెచ్చుకోండి. బబిత అయితేనే అవితానే అయితేనే ఉంటే ఉండే యూజ్ లేక తెచ్చుకోండి. టాయిలెట్స్ అంతగా గలీజ్గా ఉన్నాయి కదా, వాటర్ కనెక్టివిటీ లేదు, ఏంది లేదు. కనెక్టివిటీ ఇవ్వండి చెంగారు. ఏంది ఎట్లా? ఆ ఫ్లష్ రన్నింగ్ వాటర్ అంతా చూసుకోండి. ఉత్తగ పెట్టి ఏం చేస్తాం? బకెట్లు పెట్టి పెట్టినారు. 200 మంది అంటే మీరు ఆయాలు ఎంతమంది పెట్టుకున్నారు? పెట్టుకున్నారు బబిత అంటే హ్యాండిక్యాప్డా? బాగున్నారా? ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? బబిత స్టూడెంట్సా? మరి ఇక్కడ ముగ్గురే కనపడుతున్నారు. ఓహోహో, ఈరోజు పెన్షన్స్ ఇస్తారు కాబట్టి ఇంటి దగ్గర ముగ్గురికి పెన్షన్లు వస్తున్నాయా? అందరికి వస్తున్నాయా? ఎందుకు ఇప్పుడు పెడుతున్నారా? ఉన్నాయి ఇక్కడ 23 మందికి పెన్షన్లు వస్తున్నాయా? షూరా? షూరా? మాస్క్ పెట్టుకోవాలి కదా, స్కూళ్ళలో మాస్క్లు పెట్టుకోకపోతే ఎట్లా మేడం? ఇది లోపల పెట్టుకోవడానికి కాదు కదా. ఎంతమంది ఉంటారు బబితకు టీచర్లు? మరి హ్యాండిక్యాప్డ్ దానికి సంబంధించిన స్కూల్స్ టాయిలెట్స్లో ఆ కొద్దిగా నీట్గా చేయించుకోవాలి కదా. ఏం మేడం? ఎవరు బయలు కొడుతున్నారు? కానీ టాయిలెట్స్ లాక్ చేస్తారు కదమ్మా. వాచ్మెన్ లేదా? ఇప్పుడు పెట్టినారు కదా మేడం ఆయన. మా స్కూల్లో ఒకటే అన్ని పగలు కొట్టేస్తున్నారు సార్. ఈ బోర్డు పక్కన వైరింగ్ అది కానీ పగలు కొట్టేసినారు సార్. అంటే ఏమైనా పబ్లిక్ ఎవరైనా వస్తున్నారా తాగుబోతులు? మహిళా కానిస్టేబుల్ ఎక్కడ? సచివాలయం
సచివాలయం పొరుగుంటాడు కొన్ని ఏరియాలు ఉంది మనకు లాస్ట్ ఇయర్ ఇచ్చారు సార్ త్రీ మంత్స్ ఇచ్చారు వాచ్మెన్ మళ్ళీ కౌన్సిల్ పెట్టి క్యాన్సిల్ సరే సార్ కౌన్సిల్లో పెట్టి చూడండి ఎక్కడైతే అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఆయన ఇచ్చినారు కదా ఐఎమ్ షీ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఇచ్చింది కదా మీకు బబితాకి ఇవ్వలేదా మీతో దాంట్లో ఆయా ఇచ్చినారు నేను మాట్లాడతలేమ్మా సరే అవును అండర్స్టాండ్ ఆ స్కూల్స్ మీరు చూసుకోవాలి కదా బాగున్నా చెప్తా సార్ కౌన్సిల్లో పెడతాం విద్యా వాలంటీరా రెగ్యులర్ టీచరా ఈ పెయింటింగ్ వేసిన వాళ్ళంతా క్లీన్ చేసుకోవాలి కదా ఎంత గలీజ్ చేసుకున్నారు చూడండి టాస్క్ కంప్లీటెడ్ ఇవ్వద్దండి సంతకం చేయండి గుడ్ మార్నింగ్ ఎవరీవన్ హీరో నీ స్కూల్ డ్రెస్ లేదు ఎందుకు ఈ పిల్లలకి ఏ హీరో థాయిలాండ్ హీరో స్కూల్ డ్రెస్ ఇవ్వలేదా నాన్న అవునా ఏ క్లాసు ఫస్ట్ క్లాస్ ఏజ్ రాలేదా ఇంకా నీకెందుకు రాలేదన్న స్కూల్ డ్రెస్సు ఇచ్చినారు బ్యాగ్ ఇచ్చినారు డ్రెస్ ఇచ్చినారు కదా కుట్టించుకోవాలి కదా కుట్టించుకుంటావా బ్యాగ్ ఇచ్చినారేమో ఇంటర్న్ ట్రై చేసి పంపించినారా ఫర్నిచర్ ఫిట్టింగ్ వాళ్ళు ఇంకా రాలేదా ఫుడ్ అంతా బాగానే పెడుతున్నారా మార్నింగ్ ఎవరీవన్ ఎందుకు ఆ బెంచెస్ వాళ్ళని ఫిట్ చేయించు కదా మీరు నిన్న వచ్చినాయి స్టాక్ మొత్తం అందరికి అన్ని అన్ని స్కూల్స్కి వచ్చినట్టేనా థ్యాంక్ యూ మచ్ ఏ క్లాస్ ఇది ఏ క్లాస్ ఇంగ్లీష్ క్లాస్ వీళ్ళు ఫోర్త్ క్లాసా మీరు వాలంటీర్ అండి ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ కోడ్ నాన్స్ ప్రకారము ఈరోజు సెకండ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ రెగ్యులర్గా పెడుతున్నాం సార్ ఇది డే బై డే ప్రైమరీ స్కూల్ డ్రెస్ ఇస్తున్నారమ్మా నీకు ఎందుకు ఇవ్వలేదన్న ఎందుకు మా సార్ ఎందుకు స్కూల్ డ్రెస్ కుట్టిలేనన్నా ఇమ్మా మమ్మీ వద్ద ఉతికేసిందా రెండు జతలు ఉంటాయి కదా నాన్న మూడు సార్ మూడు జతలు కదా మూడు సార్ మరి నిన్న నాకు ఎవరు రెండు జతలు అని చెప్పి స్కూల్ మెజర్మెంట్ కొంతమంది నిన్న నాకు సార్ వీళ్ళు ఇది వేసుకుంటారు సార్ పంజాబ్ డ్రెస్ కుట్టించుకుంటారు దానికి రెండు అవుతాయి సార్ మన గవర్నమెంట్ వచ్చేసి మనకి ఇది ఇచ్చిన ఫ్రాక్ లాగ్ ఇస్తారా వీళ్ళు పంజాబ్ డ్రెస్ కుట్టించుకుంటారు సార్ అందుకోసం రెండు అవుతాయి వీళ్ళకి తక్కువ అయిపోతారు మామూలుగా ఇచ్చేది ఫ్రాక్ స్టైల్లోనా ఫ్రాక్ స్టైల్ అయితే లోయర్ ఎందుకు ఇస్తారు ఈ స్టైల్లోనా ఓకే 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 నీకేమన్నా స్కూల్ డ్రెస్ ఏమైంది పూజకు పెట్టావా పూజకు పెట్టినావా మళ్ళీ వేసుకోవాలి కదా ఉతుక్కేసినారు అందరు ఒకటే సార్ ఉతుకే మమ్మీ వేసింది కాలుకి ఏమైంది సైకిల్ చేయను దాంట్లో కాలు పెట్టినావా ఫుడ్ అంతా బాగా పెడుతున్నారా ఆ రికార్డ్స్ అన్నీ ఏంటండి కొద్ది నీట్కి చేసుకోండి రికార్డ్స్ అన్నీ ఆపిలని కూడా లేదా ఈ పెయింటింగ్ అంతా నీట్కి చేసి చేర్చుకోండి అన్న ఇది పోదు ఆయాలతో వాళ్ళే యాసిడ్ వాష్ ఏదో పెట్టి చేయాలా
ఫస్ట్ 100 కొట్టాలి కదా, 100 కొట్టాం సార్. మళ్ళీ సిఎస్ఆర్ కూడా మీటింగ్ పెట్టినప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్, నేను చూస్తాను, ఫాలో అప్ చేస్తాను. రెగ్యులర్ గా జరుగుతుంది, టాయిలెట్ ఫైల్ కొడుతున్నారు, అన్ని చేస్తాను. వచ్చిందా ఇంత ముందు నా దగ్గరకు వచ్చింది? ఏం పెద్దమ్మా చెప్పదమ్మా? ఎవరు వాలంటీర్? ఎవరు మాస్క్ వేసుకోమ్మా? వయసు లేదు, ఇంకా రావాలి. ఆరు నెలలు తక్కువ ఉంది, ఆరు నెలలు తక్కువ ఉంది. నువ్వు కావాలంటే సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకో. సరే 25 అయితే రాదు, 50 ఉండాలా? ఇది ఇంకా ఆరు నెలలు అయితే వస్తుంది. సరేనా, అంత రికార్డులలో ఉంటుంది కదా. ఏం పెద్ద ఏమని చెప్పినారు? ఆధార్ కార్డు వయసు తక్కువ ఉందా? తక్కువ ఉందండి. అరవై ఒకటి ఇప్పుడు ఇప్పుడు ఏంటి అది? ఈ ఈ సంవత్సరం అయింది, జనవరిలో అయింది, జనవరిలో అయింది. ఇప్పుడు ఎవరు మీకు వెల్ఫేరు? అటు రా, సచివాలయం దగ్గర. ఎంతమంది మీరు? ఫైవేనా? 200 ఇంకా ఒకటి ఉండాలి కదా. ఉద్యోగ వాలంటీర్ ఎగ్జామ్ ఆయానమ్మా. నువ్వు నువ్వు మీరు ఒక ఆయన పెట్టుకుంటారు. మీరు ట్రైనింగ్ వల్ల నువ్వు ఇక్కడికి పంపిస్తారా? ఐడెంటిగేట్ యూ ప్రాక్టికల్సా? సో ప్రాక్టికల్స్ అంటే ఏదో గవర్నమెంట్ స్కూల్లో పోయి వర్క్ చేయాలా? ఏం వర్క్ చేస్తున్నారు ఇక్కడ? క్లాసెస్ తీసుకోవాలా? మరి ఇప్పుడు మీరేం వర్క్ చేస్తున్నారు? టీఎల్ఎం అంటే అదే లెసన్ లెసన్ ప్లాన్ లాగా పీరియడ్ ప్లాన్ వస్తుంది సార్. ఇప్పుడు మనం పీరియడ్ సిస్టమ్ కదా ఇప్పుడు. ఓకే, అదే అనుగుణంగా చార్ట్స్ అంటే ఫస్ట్ టైం లేండి, నేను చూస్తా అంటే పట్టుకోవడా మాట్లాడను. ఇదేముంది? మేమే మేకపిల్ల అంటే వాట్స్ ద కాన్సెప్ట్? ఓ మేమే మేకపిల్లనా? మేమే అనాలా? మేమే కాదు, మేమే మేకపిల్లనా? మళ్ళీ నువ్వు అరుపులు అంటావు? రైట్మా, ఆల్ ది బెస్ట్ మా. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు దీనిలోకి డిఎస్సికి ఎలిజిబుల్ అయ్యారు, డిఎస్సీలోకి ఎలిజిబుల్ అవుతారు. ఎక్కడ, ఏ కాలేజ్ మీది? సాయి కృపానా? ఎవరి ఇయర్ ఎంతమంది పాస్ అవుట్ అవుతుంటారు? ఛాత్రోపాధ్యాయు ట్రైనీ టీచర్ని ఎట్లా అంటారా? టీచర్నే కదా అనేది, ట్రైనీ టీచర్నే అయితే ఎట్లా అంటారు? ఇయరా? మొన్నటి వరకు ప్రైమరీ. గుడ్ మార్నింగ్ ఎవరి వన్. మొన్నటి వరకు ప్రైమరీ కదా, ఫిఫ్త్ క్లాస్. దిస్ ద ఫస్ట్ ఇయర్? సిక్స్త్ క్లాస్. ప్లీజ్ 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 ఇదో మొదటి బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్, సిక్స్త్ క్లాస్. అంటే ఫిఫ్త్ అట్లా కంటిన్యూ మనం వీళ్ళు. కొద్దిమంది వేరే మన ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చారు సార్, అమ్మాయి, ఈ అమ్మాయి. ఎంతమంది ఇయర్ కొత్తగా జాయిన్ అయినారు? చేతులు కొత్తగా జాయిన్ అయినారు. ఏ స్కూల్ నుండి నాన్నను ఇంతకుముందు? శ్రీ చైతన్య. చెప్పాలమ్మా, లేదు చెప్పాలి, సార్ అడుగుతున్నారు. శ్రీ చైతన్య నుంచి జాయిన్ అయ్యారా? గుడ్, శ్రీ చైతన్యలు బాగా చెప్తున్నారు, ఇక్కడ బాగా చెప్తున్నారా? ఆడ బాగా తోముతున్నారా? సరే సరే సరే. నువ్వే స్కూలు కాకతీయ? నువ్వు నాన్న కాకతీయ? ఏదమ్మా
మనదీప్ క్వార్టర్ స్కూల్ కోటా స్కూలా జిప్ 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 వేసుకో ఏం ప్యాంట్ ఇవ్వలేదా ఇచ్చినారు కదా ఉతికేసిందా ప్రైవేట్ స్కూల్లో కంటే బాగానే చెప్తున్నారా ఫుడ్ అంతా బాగుందా నేనైనా తల్లించుకున్నావు ఇంకా నువ్వు అవతల మాట్లాడేటప్పుడు నువ్వు సౌత్ అంటే ఇంటెలిజెంటే అయ్యేది ఏం పేరు షాజియా అందరూ అంత అంత బాగా ఆడుకుంటున్నారా ఏం గేమ్స్ ఆడిస్తున్నారు ఇక్కడ యూనిక్స్ ఏమైనా ఉన్నాయా కరోనా డే ఉన్నాయా ఫుడ్ అంతా బాగా చెప్తున్నా ఉన్నానా ఆల్ బెస్ట్ మా గుడ్ మార్నింగ్ ఎవరు మన్ స్కూల్ డ్రెస్లు ఎందుకు వేసుకోలే హీరో కుట్టించుకోలేదా తొందరగా కుట్టించుకోవాలి కదా క్లాత్ ఇచ్చినారా మరి కుట్టించుకోవాలి కదా నాన్న ప్లీజ్ సిట్ డౌన్ స్కూల్ డ్రెస్సులు అందరు వేసుకుంటే అందరు యూనిఫామ్గా కనపడతారు అర్థమవుతుందా అందరు నీట్గా ఉంటారు ఇచ్చినారు కదా డ్రెస్సులు అయితే స్కూల్ బ్యాగ్ ఏమైంది మేము ఇచ్చినది జిప్పు పోయింది జిప్పు పోతే కుట్టిస్తారు కదా నీకేమైంది చినిగిపోయింది అంతంత బరువులు వేసుకొని తిరుగుతున్నావా వాచ్మెన్ మాట్లాడతాను మీ మేడం బాగానే చెప్తాందా మీరు వివీనేనా బాగా చెప్తున్నారా ఈ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి న్యూ జాయిన్ అయ్యి సార్ వీళ్ళంతా ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చినారా ఏ స్కూల్ ఉంటివి జీవానంద మీ స్కూల్లో కంటే ఇక్కడ బాగా చెప్తున్నారా ఫుడ్ అంతా బాగుందా బుక్స్ మెటీరియల్ బాగుందా బాగా చదువుకుంటారా బాగా ఆడుకుంటారా ఆల్ ది బెస్ట్ మా బాయ్ నాన్న సాయం దీని గురించి మీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా ఆల్ ది బెస్ట్ మా టౌన్ ఏడిగిపోయినప్ప లేదు సార్ చాలా సార్ వెంటనే ఫోన్ చేసిన సార్ ఇట్లా పోవాలి ఏమి అది ఆఫీసర్ ఏంటి అవేం రూమ్స్ డైనింగ్ వాటర్ ప్రజెంట్ దాంట్లో ఆర్డర్ సిస్టమ్ ఉంది ఇంకా ఇన్స్టాల్ చేయలేదు సార్ కాలేదు నాడు నెలలో మొత్తం ఈ చెత్త అంతా ఎందుకు వేస్తున్నారు లోపల స్కూల్ కాంపౌండ్లో సరే ఈ రోజు తీసుకోబోతున్నారు డైలీ కూడా తీసుకెళ్తాం డంపింగ్ మనం ఎందుకు చెత్త వేస్తాం మనం ఎందుకు పెడతాము తీసుకోమా సార్ ఏం చెప్పామంటే మనం గోరంట్లనా అవును సార్ డైలీ మీ ప్రోగ్రామ్ చూసా సార్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మచ్చిరా సిస్టమ్స్ పనిచేస్తున్నాయా ఇది ఏం పెద్దమ్మా మూడు వేలకు రావాలంటే హ్యాండిక్యాప్డ్కి అయితేనే 3000 వచ్చేది వికలాంగులకి అయితే ఎంత వయసు ఎంత అనేది 65 ఉంటుంది మీ పిల్లలకు మా నీకు 3000 కావాలంటే మెడికల్ సర్టిఫికేట్ కావాలి ఒకటి ఉంటే ఇస్తారు సరే ఇల్లు అడిగితే ఏమన్నారు
సార్ ఆధార్ కార్డ్ మార్పిండి అన్నారు సార్, మార్పిచ్చిన్నాము. ఏం మార్పిచ్చా? ఆధార్ కార్డు, ఓటర్ లిస్ట్ కార్డు అన్ని మార్పిండి అన్నారు. అర్థం కాలే. ఆధార్ కార్డు ఎందుకు మార్పియాలా? వాళ్ళు చెప్తే సార్. ఎవరు వాలంటీర్? ఎవరు? ఎక్కడ ఉండేది నువ్వు? గౌస్ అన్నారు సార్. అన్నారు ఏమని? గౌస్ సార్ వాళ్ళ భర్తకి మన గవర్నమెంట్ లో రీసెంట్ గా హౌసింగ్ వచ్చింది సార్ వాళ్ళ ఊర్లో. మరి ఇంకేమి? బుక్ కూడా ఇక్కడే అంటున్నారు సార్. అక్కడ అడిగితే వాళ్ళు అక్కడ ఇచ్చినారు కదా. ఏ ఊరు అది? కొడరాలపల్లి తాండనా? ఏడ ముదుగు భవనా? మరి ఇంకేమి ఇల్లు వచ్చింది కదా అక్కడ. మళ్ళీ సొంత ఇంటికే పెట్టుకుంటే ఎట్లా వస్తుంది అమ్మా? రాదు కదా నాన్న. ఇది అది అది రా. అరవై ఒకటి వయసు ఇప్పుడు వచ్చింది. వెల్ఫేర్ ఎవరు? వెల్ఫేర్ ఎవరండి? ఇది ఆ ముసలాయింది. ఈ సంవత్సరము 61 పడింది సార్. నేను మాట్లాడేంత టోటల్ స్టేట్ లెవెల్ ప్రాబ్లం ఉంది. మొత్తం డేటా అంతా ఎరేజ్ చేస్తారు. 6 స్టెప్ లో ఓకే అయింది కానీ డేటా ఎరేజ్ చేయడానికి 15 సిక్స్ స్టెప్ లో ఏం పోదు. ఇది చూసుకో. పెద్దనా చేస్తాను. నిన్నే వాచ్మెన్ గానా ఉన్నావు ఆయడే? ఇది నీ వయసు. ఇప్పుడు కరెక్ట్ వయసు వచ్చింది. ఇంతకుముందు తప్పు దాంట్లతో ఉండే ఇది సరి చేసి మీకు ఇస్తారంటలే. సరేనా? లేదు అవసరం లేదు, ఇస్తారులేమ్మా. దా 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 మళ్ళీ ఇద్దులేమ్మా వెల్ఫేరు. మళ్ళీ ఇద్దాము. టోటల్ ఎన్ని హౌస్ హోల్స్ వచ్చేదిమ్మా? 1138 ఇదే కదా. పార్సాది నగర్ అని ఇచ్చినారు. పార్సాది 2 ఎందుకు పెట్టాలి? ఎల్సీకేపురం 2 అని పెట్టాలి కానీ. ఎల్సీకేపురం 2 చేయండి దీన్ని. అయితే ఎల్సీకేపురం 1 అన్న చేయండి అంతే. మోర్ డెన్సిటీ ఇదే కదా. హౌసింగ్ 440 229, టిట్కోలో 75, మొత్తం హౌస్ సెట్స్ 304. ఇంకా ఎంతమంది అడిగినారు 90 డేస్లో? ఇంకా మీరు పట్టాలు కూడా ఇవ్వలేదంట అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి. వాళ్ళందరికీ ఇచ్చేసేయండి. మీ దగ్గరే ఉన్నాయంట కదా? మీ వార్డు అది కూడా ఇచ్చేసేయండి. ఈరోజు ఇచ్చేసేయండి అన్ని చోట్ల మీరు. అండ్ ఇంకా ఎలిజిబుల్ ఎంతమంది అన్నారు? 40 మెంబర్స్? 40 ఎలిజిబులా? 40 ఎలిజిబుల్ అంటున్నాను. 72 వస్తుంటే 40 ఎలిజిబుల్ అయినారు. అమ్మఒడిలో 255కి ఇంకా అకౌంట్ తప్పిదాలు కానీ అలాంటి కేసెస్ ఎన్ని ఉన్నాయి? ఇట్స్ బిగ్ నెంబర్ కదా. ఎందుకు అంతమంది ఉన్నారు హెచ్ఎం గారు? అవును. ఇప్పుడు అది మా సచివాలయానికి సంబంధంలా, అంతా స్కూల్స్లోనే చూసుకోవాలా? మీరు స్కూల్స్లో ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ చేపియాలి కదా. రాంగ్ నెంబర్లు అవి ఇంకా రాంగ్. 9 కేసులు ఇస్తే బిగ్ నెంబర్. అందుకోసం అది తీసుకోలేదు సార్. 7 సెట్స్ వెళ్ళింది కదా, దాని నుంచి 3 ఎందుకు వచ్చింది. మరి ఇంకొక 2 వచ్చేసి ఆమె వచ్చేసి పిల్లగానికి ఒక అకౌంట్ ఇచ్చింది, అమ్మాయికి ఒక అకౌంట్ ఇచ్చింది. అది 2 మిస్ మ్యాచ్ అయ్యి అది అక్కడ నుండి వచ్చినాయి సార్. అంతే తప్ప వేరే లేదు సార్. అది కూడా రెక్టిఫై చేసుకోండి. 434 పెన్షన్స్ వచ్చినాయా? ఇంకా రిక్వైర్మెంట్ ఎంతమంది ఉన్నారు? ఫ్రెష్ అందరికీ, అందరు ఎలిజిబుల్ ఉన్నారా? ఇంట్లో మగ్గం ఉందా? మగ్గం ఉంటే అందరికి ఇచ్చేసాయి. అందరికి ఇచ్చేసినారా? ఇప్పుడు పెట్టండి. ఎక్కడే కానీ మగ్గం ఉంటే మాత్రం ఖచ్చితంగా. డిఎంహెచ్ఓ పెన్షన్స్ ఏం లేవా? ఏమేనమ్మ గారు ఎన్ని పెట్టినారు? ఎలిజిబుల్ అయినా
బెడ్ రిటర్న్ కేసులేనా? శాంక్షన్ వచ్చినాయా? ఇంకా సదరన్ సర్టిఫికేట్స్ కావాలని ఎంతమంది ఉన్నారు? వెల్ఫేర్ పెట్టినానా? సదరన్ సర్టిఫికేట్స్ మా వాలంటీర్స్, మనం అందరూ వాళ్ళే తెచ్చుకోవాలని కాదు, మనం పిలుచుకొని వచ్చి మన దాంట్లో అప్లై చేసి వాళ్ళకి స్లాట్ బుక్ చేసుకునేంత వరకు మనది. ఆ స్లాట్లో వాళ్ళకమ్మ ఈరోజు మీకు వచ్చింది, మీరు పోయి హాస్పిటల్లో పోయి చూపించుకోండి చెప్పాల్సిన బాధ్యత. అందరూ ముసలోళ్ళు ఉంటారు, చేతగాని వాళ్ళే ఉంటారు, అలాంటి వాళ్ళకి మనం ఉండాలి కదా అండగా, అవునా లేదా? మేక్ షూర్ ఆఫ్ దట్. సో వాళ్ళే పోయి చేయించుకోవాలి, ఇవన్నీ కాదు. చేయూత ఇంక పడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదైనా అకౌంట్ నెంబర్ మిస్టేక్స్ కానీ ఎట్లా? ఎందుకు వస్తుంది ఆ తప్పులు? మా అకౌంట్ నెంబర్ తప్పిదాలు అనేది ఎగ్జిస్ట్ కాకూడదు. మీ ఫోన్స్ నుంచే కదమ్మా కొట్టేది, కాబట్టి ఎక్కడ నువ్వు ప్రెగ్నెంట్ కూర్చో మాడ. ఎన్నో ఉన్నాయిలా? 7th మంతా? ఎక్కడే కానీ అకౌంట్ నెంబర్ తప్పిదాలు కానీ ఇంకోటి కానీ అనేది అరైజే కాకూడదు. అర్థమవుతుందా? క్లియర్ కట్గా చెప్తున్నాను. చేసేటప్పుడే జాగ్రత్తగా చూసుకొని చేయాలా. మీకు ఎడిట్ ఇవ్వటం లేదా? డైరెక్ట్ వాళ్ళు పెట్టినది డైరెక్ట్ సర్వర్కి వెళ్ళిపోతుంది. మనం జాగ్రత్తగా చేయాలమ్మా, మళ్ళీ ఒకసారి తప్పుదాలు చేసి అది రెక్టిఫికేషన్ కోసం లేదు, మీ దగ్గర నుంచి డైరెక్ట్ సర్వర్కి వెళ్ళిపోతుందంట, సరేనా? కాపు నేస్తాం 13 మంది, అంతేనా? ఇంకేం లేరా ఎలిజిబుల్? ఈసారి జేవీడీకి అందరి లిస్ట్ అవుట్ చేసుకున్నారా? జేవీడీకి లిస్ట్ అవుట్ చేసుకున్నారా? ఎంతమంది వస్తున్నారు? యువర్ సెల్ఫ్? ఎడ్యుకేషన్ సెక్రటరీ. 104. దట్స్ అన్నీ సాచురేటెడ్ కదా, ఏడ మిస్ కానీ ఏంది కానీ, అకౌంట్ నెంబర్ తప్పిదాలు కానీ ఏం లేవు కదా. వీళ్ళందరూ స్కూల్ నుంచే కదా చేసేది, మనమేనా? డీటెయిల్స్ వాళ్ళు చైల్డ్ ఫోన్ నుంచి పంపిస్తారు కదా, అదే కాలేజీ నుంచి. చూసుకోండి, అకౌంట్ నెంబర్ తప్పిదాలు అనేది ఉండకూడదండి, సరేనా? నెక్స్ట్ వచ్చేది జేవీడీనే పడేది. ఎన్నో తేదీ ఇచ్చినారు? ఎప్పుడు పెట్టినారు? జేవీడీ 6 step 49. జేసీ లాగింగ్లో అన్ని క్లియర్ అయిపోయినాయా? ఏంది, వాట్ ఇస్ ద రీజన్స్? అవి ఇమీడియట్గా మళ్ళీ రెక్టిఫికేషన్ చేసుకోండి. కొన్ని అంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ది గతంలో చార్టెడ్ అకౌంట్ ఇచ్చింటే సరిపోయేది, ఇప్పుడు ఫామ్ 26 ఇవ్వాలా. ఇంతకుముందు మేము ఆడ తీసేసినామంటుంటారు ఎలక్ట్రికల్, అక్కడ తీసేపీలా ఏ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ అప్లోడ్ చేస్తేనే అవన్నీ అవుతాయి. ఈ 9 కేసెస్ని కూడా క్లియర్ ఆఫ్ చేసేది. అంటే పిఎం స్వానిధి మొత్తం 35 పెడితే 22 మందికి డబ్బులు పన్నాయి, 2 కలిపే 35. కానీ పిఎం స్వానిధి 22 అయింది, జగన్ అన్న తోడిది ఆర్పీలు రాలేదా? డిఫాల్ట్ ఏమైనా ఉన్నాయా సంఘాలు? ఏది ట్యాక్స్ అసెస్మెంట్? ఎవరు అడ్మిన్? ఏం చేస్తున్నావునా? 942 ఉన్నదా? లేక 148 వేకెంట్ ట్యాక్స్. ఇప్పుడు టోటల్ అసెస్మెంట్స్ 942 ఉంటే వాటర్ ట్యాప్ కనెక్షన్స్ అదే అదే దానికోసం హౌసెస్ 1138 ఉంటే నువ్వు 945 వేసినావు అసెస్మెంట్. అది ఎట్లయితుంది? మరి నీ హౌసింగ్ మ్యాపింగ్లో చేసినప్పుడు 1138 వచ్చి దీనికి వచ్చేలాగల్లా 942 ఎట్లు వస్తాయి? టోటల్ నెంబర్ మ్యాచ్ కావాలి కదా. అండ్ హూజ్ ద అమ్యూనిటీస్? చూడండి, అసెస్మెంట్స్ 942 ఉంటే వాటర్ ట్యాప్ కనెక్షన్ 772 ఇచ్చినారు. ఇక్కడ మల్టిపుల్ స్టోర్ బిల్డింగ్స్ ఏం లేవు. ఈ రెండింటిలో ఉండేది అలాంటి ఉండకూడదమ్మా, అర్థమవుతుందా? డ్రింకింగ్ వాటర్ మనం రెగ్యులర్గా ఇస్తున్నాం, డే బై డే ఇస్తున్నాం.
ఉన్న నీళ్ళందరినీ కూడా వేస్ట్ చేసే వాళ్ళే ఉన్నారు. ఎంతకాలంటే అంత ఇవ్వాలన్నారు. ఊరికినే రావుగా, కరెంటు బిల్లులు కట్టాలా, అన్నీ కట్టాలి కదా, మెయింటెనెన్స్ ఉంటుంది. పదేళ్ళు అయితే అంత స్కీమ్ వచ్చి ఇంకా పోయేదంతా రిపేర్లు ఇవే ఉంటాయి. చేయాలంటే ఎలా చేయాలా? కరెంటు బిల్లులు రావాలి, వాటర్ ట్యాక్స్కి రావాలి కదా. ఐదు ఇండ్లు ఉంటాయి, ఒక ఇంటికి పెట్టుకొని ఐదు ఇండ్లు పట్టుకోవడానికి ఎందుకు? ఇంకా ప్రతి ఇంటికి ఇవ్వమంటున్నామా, ఇస్తామంటున్నాం కదా. అవన్నీ కలెక్షన్ చేసుకొని వాళ్ళందరికీ చేయాలి, లేకుంటే ఆ కొలక్షన్ అదని కూడా డిస్కనెక్ట్ చేస్తాం. అండ్ ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత వచ్చిందండి? 82. అది కూడా ఇమీడియట్గా కావాలి. అండ్ ఈ రోజు నుంచే రేపటి నుంచి అండి, ఈ ఇయర్ది కూడా కడితే 5% రిబేట్ ఉంది. ఈ నెల నుంచి ఉంది, దాని మీద గురించి డ్రైవ్ చేయండి. డిమాండ్ జనరేట్ అయితేనే చేయండి, 5% రిబేట్ వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది. ఏప్రిల్ కూడా అలాగే చేస్తే డిస్కౌంట్ వస్తుంది, కాబట్టి క్లోజ్ చేయండి. సన్నా ఉండొచ్చు, వాటర్ ట్యాక్స్ ఉంది, 52% ఉంది వాటర్ ట్యాక్స్. మనకు పర్సు వేరే గవర్నమెంట్ బిల్డింగ్స్ తర్వాత కొన్ని ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి సార్, దాని నుంచి పర్సంటేజ్ మనకి ఎంత తీసుకున్నాం? గుడ్ గుడ్, అదే 82 అంటే గుడ్, కానీ వాటర్ ట్యాక్స్ కలెక్షన్లో 52% ఉంది. అవును, అరియర్స్ చేయాలి కదా. ట్యాప్ ఉన్నా కూడా అవును, అవి ఉన్నాయి, వాటిని అడగటం లేదండి. అది కాకుండా కానీ మిగతా అవన్నీ చేయాలి కదా. 9 crores ఎంతో డిమాండ్ ఉంది, 5 crores ఎంతో వచ్చింది. సరే, దాంట్లో నువ్వు మీరు చెప్పిన విధంగా 1 crore రూపాయలు ఇవి పోయినసారి జరిగిన తప్పిదాల వల్ల కులాయి లేకున్నా కానీ వచ్చిండొచ్చు, 1 crore రూపాయలు వేసుకోండి. ద రెస్ట్ 3 crores అయితే కావాలి కదా. ఒక సిస్టంలో గుర్తుపెట్టుకోండి, యూఎల్బీస్లో, మున్సిపాలిటీస్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, ట్యాక్సేషన్ లేకుండా ప్రజల నుంచి పన్ను కలెక్ట్ చేసుకుంటేనే వాళ్ళకి మనం సర్వీస్ చేయడానికి ఉండాలి, అంతే కదా. లేదంటే ఎవరు ట్యాక్స్ కట్టలేదానికి ఏమీ చేయలేరు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలా, రోడ్లు రావాలా, కాలువలు రావాలా, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలంటే ఎలా వస్తాయి? కలెక్షన్ పోయినప్పుడు ట్యాక్స్ అడగాలి. మీరు అసెస్మెంట్ చూసుకోండి అమ్మా. మీరు ఎక్కడే నువ్వు కొత్తగా వచ్చినా ఉన్నావు, ఎన్నాళ్ళైంది వచ్చి? జనవరి అంటే 3 months, మధ్యలో ఎలక్షన్లు ఇవన్నీ పోయినాయి. మేక్ షూర్ దట్ మీ అడ్మిన్ కోఆపరేట్ చేసి తీసుకొని ఎక్కడే కానీ ఆ విధంగా ఉండకూడదు, సరేనా? దెర్ ఈస్ ద ప్లానింగ్ సెక్రటరీ, వాట్ ఇస్ దిస్ మధు? హౌ ఓల్డ్ ఆర్ యూ? 24. 24 వయసులో నువ్వు ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది నీకు, హౌ యాక్టివ్? నీకు ఇంకా ఒక 30 ఏళ్ళ సర్వీస్ ఉంటుందా? 36 ఏళ్ళ సర్వీస్ ఉంది. 36 ఇయర్స్ నువ్వు సర్వీస్ చేయాలి ప్రజలకి. ఎంత యాక్టివ్గా ఉండాలా, ఎంత ఇదిగా జీలు ఉండాలా? నువ్వు ఇప్పుడే డీలా పడిపోతే ఎట్లా? ఇప్పుడే డీలా పడితే ఇంక 2-3 ఏళ్ళకి నువ్వేం చేస్తావు? ఇంక పెళ్ళైనా నువ్వేం ఇప్పుడు తిరుగుతావు? సంసారమే చూసుకోండి కదా. అన్ని ఎంక్రోచ్మెంట్లు జరుగుతున్నాయి, నువ్వు కళ్ళ కట్టినట్టుగా ఊరికనే ఉంటాండి, ఏమవుతుంది చెప్పు. అది కాదమ్మా, నీళ్ళు ఎక్కడికి పోతాయి చెప్పు, ఎన్ని ఊర్లు మునిగిపోయినాయి. నేను సింపుల్ చెప్తున్నా, వరలక్ష్మి థియేటరు దాని కిందనే కాలువలు పెట్టినారు, పోయింది. ఈరోజు ఆ 12వ వార్డు ఆడంతా ఇండ్ల లేకపోయినాయి, మగ్గాలన్నీ నిలిచిపోయినాయి. ఎవరికి చెప్పాలా? కోర్టులు అర్థం పడతాం లేకుండా స్టేలు ఇస్తూ ఉంటాయి. గ్రౌండ్లో ఇలా సాధక బాధలు తెలియదు, ఏమీ తెలియదు, ఎలా చేయాలో చెప్పండి. స్టార్టింగ్లో ఇప్పుడు వాళ్ళకున్న ఇష్టమే కదా, ఎమ్మెల్యే వచ్చేప్పా మాదంతా పీకి చెప్పా అంటారు, ఏ నాకేం మోజా? వీళ్ళంటే యంగ్స్టర్స్ యాక్టివ్, ఒక 50 స్ట్రక్చర్ జరుగుతా అంటే జరిగేదంతా మ్యాక్సిమం ఆ ప్రియాంక నగర్ అటు సైడ్ ఇల్లు కడుతున్నారు. ప్లాన్లు మీ దగ్గర అప్రూవల్ అయిపోకుండా ప్లాన్లు ఏవే కానీ ఇల్లు కట్టద్దని చెప్పి చెప్పినాం. మినిమం బేసిక్స్ అప్రూవ్ చేయాల్సింది మీరే. ఒకవేళ మీరు నిలబెట్టలేకపోతున్నారు, మీరు మీ మాట వింటారు లే కమిషనరు, ఇంకోరు చెప్పాలి కదా. ఆ గునాదులన్నీ వేసిన తర్వాత, తీసేసిన తర్వాత వాళ్ళైనా బాధపడతారు కదా. గవర్నమెంట్ ల్యాండ్ టేక్ ఇట్ గ్రాంటెడ్ కింద చేస్తే ఎట్లయితుంది? యూ హ్యావ్ టు బి వెరీ యాక్టివ్. అండ్ వాట్ అబౌట్ ఏఎన్ఎం గారు, కేసెస్ ఏమైనా ఉన్నాయా? ఎక్కడ ఏం లేవు కదా, టోటల్ 14 కేసెస్ అంటావు కదా ఉండేది. లేదు, అవి అన్నీ ఇది నిన్న రివ్యూ చేసుకుంటే ఓన్లీ 14 కేసెస్. అంటే మన ధర్మవరం వాళ్ళు వైజాగ్లో, తిరుపతిలోనూ అట్లుంటారు కదా, వాళ్ళు ఆ ఊర్లో ఉంటే వాళ్ళ అడ్రస్ ఆధార్ అడ్రస్ ధర్మవరం ఉంటే ధర్మవరం పంపించినారు. మేక్ షూర్ కరోనా దాంట్లో మా వాలంటీర్స్, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ, అండ్ హెచ్ఎం గారు స్కూల్స్లలో కూడా పిల్లలకు ఫీవర్ కానీ ఇంకోటి కానీ చికిత్సలో స్కూల్లో వచ్చింది,
పిల్లోనికి ఎక్కడ కానీ మైల్డ్గా ఫీవర్ ఉన్నా కానీ ఏదన్నా కానీ ఇమీడియట్గా ఏఎన్ఎం దృష్టికి తీసుకోమండి. అండ్ మేక్ షూర్ మీ ఏరియాలో ఉన్న వాళ్ళు కొంతమంది తిరుపతికో గిరుపతిలోనో వైజాగ్ అట్లాంటి చోట ఉంటారు ఉద్యోగరీత్యా, వాళ్ళు అక్కడ కరోనా వచ్చిండొచ్చు కానీ అక్కడ ఎవరు పట్టించుకోరని మా అమ్మగారు గారి దగ్గరికి వస్తానో వస్తారు ఇటుకి. ఈడ మనం పట్టించుకోలేదనుకో ఇట్ విల్ స్ప్రెడ్ లైక్, అర్థమవుతుందా? ఇప్పుడు మాకు టోటల్ 14 కేసులు వచ్చినాయి కరోనా, కానీ యాజ్ పర్ రికార్డులలో దీని ప్రకారం 30 మందికి వచ్చినట్టు ఉంది కరోనా. 30 మంది ఎవరంటే ఈ 16 మంది వేరే వేరే ఊర్లలో ఉన్నారు, వాళ్ళని ధర్మవరంకి ఏం రాలే. తిరుపతిలోనో వైజాగ్లోనో విజయవాడలోనో ఇంకో ఊర్లలో వాళ్ళ కరోనా వచ్చింది, కానీ ఆధార్ కార్డు కొడితే ధర్మవరం అనే అడ్రస్ ఉంది కాబట్టి ధర్మవరం వాళ్ళకి వచ్చింది అంటారు. కానీ మేక్ షూర్ ఆ 14 మంది ఏ వార్డులలోకి వస్తారు, ఏసీ గారు ఒకసారి చూసుకొని నిన్న మనం అనుకున్నాం కదా రివ్యూ పెట్టుకొని వాళ్ళందరినీ ఇక్కడికి ఏ అడ్రస్కు ఉన్నారా వాళ్ళు వచ్చినారా లేదా కూడా విజిలెంట్గా ఉండాలి. అండ్ మీరు కూడా వ్యాక్సినేషన్ కూడా అందరినీ కూడా మోటివేట్ చేసి అందరినీ వ్యాక్సినేషన్కి పంపించేటట్లు చూసుకోండి మీ జోన్స్లో, అర్థమవుతుందా? ఏమి వాలంటీర్లకు ఏమి ఏమా సపోర్ట్ చేయాలి కదా, మీరు ఆ లిస్ట్ ఇవ్వండి వాలంటరీ వైజ్గా. మీకు లిస్ట్ ఇస్తారు హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది వ్యాక్సినేషన్, 45 నుంచి 60 లోపల ఉన్న వాళ్లకు, 60+ ఉన్న వాళ్లకు, వాళ్ళకి ఏదో ఉంది అదంతా లిస్ట్ ఇస్తారు వీళ్ళు. వాళ్ళు ఇళ్ళకి పోయి వ్యాక్సినేషన్ వేయించుకోమను, ఎవరికి ఏం కాదు, అర్థమవుతుందా? అన్ని పుకార్లే. మనం మేము ఒక తాడిమరి ముదుగుబ మండలంలో దేవుడిగుడి పల్లిలో 3 చచ్చిపోయినారని చెప్పేసి పెట్టినారు, కానీ పోయి ఆ పాయగడ్డు పల్లి లేకపోతే ఒకరే ఇచ్చుకున్నారు, ఏమంటే కింద ఊర్లో 3 చనిపోయినారు, అంతా లేదు ఫేక్. నిన్న ఎవడో పనికి మాలినోడు 36 కరోనాల కేసులు ఉన్నాయని చెప్పి పెట్టినారు. తప్పుడు ఇన్ఫర్మేషన్లు ఎక్కడ వచ్చినా కానీ ఖచ్చితంగా కేసెస్ విల్ బి రిజిస్టర్డ్, ఏదైనా కావచ్చు. ప్రజల్ని భయభ్రాంతులు చేసి దీనివల్ల వ్యాక్సినేషన్ చేయించుకోవాలమ్మా, లేకుంటే ఎలా? ఎందుకు చేయించుకోలేదమ్మా మీరు వాలంటీర్లు అంతా? అందరికీ చెప్పిండి ఈరోజు చెప్తా అందరికి ఎందుకు చేయించుకోలే, ఒకటి చెప్పండి చూదంటే భయమా? ఒకరి ఒకరు ఎక్స్ప్రెషన్ పెట్టరు చూదంటే భయాల అంటనా మళ్ళీ చనిపోతానారనే? వీళ్ళందరూ వేయించుకున్నారు, లక్షల్లో వేయించుకున్నారు. మళ్ళీ ఆమె బతికే ఉంది కదా, తెల్ల చీర కట్టుకునే మోహిని ఆమె ఎట్లమ్మా? చిన్నప్పుడు కన్నా ఇదే ఇంజెక్షన్లు వేసుకోకుంటే మనకి ఎన్నో రోగాలు వచ్చేది. చిన్నప్పుడు వేసింటారు కదా వ్యాక్సినేషన్ అందరికీ, అప్పుడు వేసుకోకుండా చాలా మందికి వచ్చేది పోలియో వచ్చేటివి ఇవన్నీ వచ్చేటివి. పెన్షన్స్ డిస్బర్స్మెంట్ బుక్ ఇది ఎన్ని చేస్తున్నారు? 100%? డెత్స్ ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తున్నారా? బుక్ పెట్టమన్నాం కదా, కానీ రీజన్ ఫర్ ఎందుకు లేరు అనేది రీజన్స్ రాయండి. 4 మెంబర్స్ క్లాస్మెంట్ ఇలేదు సార్, దాంతో అతను హాస్పిటలైజ్ అయ్యాడు, అతను డోర్ లాక్ అలా 4 మెంబర్స్ ఇలేదు. అండ్ డెత్ కేసెస్ ఖచ్చితంగా రేషన్ కార్డులో డిలీషన్స్ చేయాలి చనిపోయిన వాళ్ళది. విఆర్ఓ వేర్ ఇస్ విఆర్ఓ? డెత్ అమ్మా ఎవరైనా చనిపోయి ఉంటే, అర్థమవుతుందా? ఎందుకంటే పెన్షన్ రయాజ్ చేయాలన్నప్పుడు సేమ్ ఐడి చూపిస్తుంది, డెత్ అనేది చూపించేసినాం అనుకో అది క్లోజ్ అయిపోతుంది. సో అన్నీ కూడా మనకు సిస్టమేటిక్గా ఉంటుంది. చాలామంది డెత్స్ అని పెట్టి దాని పెన్షన్ ఇచ్చేసి తర్వాత 3 నెలలు తీసుకుంటేది ఇట్లాంటివన్నీ ఉండకూడదు. డెత్ అయినది రిపోర్ట్ ఇమీడియట్గా ఈ రోజుకి ఆ రోజు క్లియర్ ఆఫ్ చేపేయాలా, కార్డులో చెప్పేలా, మీ సిస్టంలో కూడా రిపోర్ట్ అయిపోవాలా, సరేనా? డేట్ ఆఫ్ బర్త్స్ కానీ ఇవన్నీ కానీ సర్వీసెస్ కూడా ఎక్కడే కానీ మీ సేవకు పోండి ఇక్కడికి పోండి అనేది ఉండనే ఉంటుంది డిజిటల్ అసిస్టెంట్ గారు, అర్థమవుతుందా? ఆల్ సర్వీసెస్ షుడ్ బి అటెండెడ్ హియర్ ఇట్ సెల్ఫ్. ఎవరినే కానీ పంపించేది కానీ ఇలాంటివి కానీ ఏవే కానీ చేయొద్దండి. మహిళా కానిస్టేబుల్ ఎందుకు మా పబ్లిక్ ఏరియాలో మందు తాగేది, స్కూళ్ళలో డ్యామేజ్ చేసేది, ఏం చేస్తున్నారు? యూ నీడ్ టు డైల్ 100 కదా ఫస్ట్, డైల్ 100 ఫస్ట్, అర్థమవుతుందా? మనం వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాం, వీళ్ళకి ఇన్ఫామ్ చేసినాం కదా, 100 డైల్ చేసినట్టే ఇట్ విల్ బి గోయింగ్ టు రికార్డ్, ట్రబుల్ జోన్గా అవుతుంది, బ్లాక్ స్పాట్స్ అనేది ఉండకూడదు, అర్థమవుతుందా? ఎక్స్టెన్షన్ ఏరియాస్లు స్కూల్ ఎక్కడో దూరంగా ఉంది, మందు తాగుతున్నారు ఆడ భవిత హ్యాండిక్యాప్డ్ వాళ్ళది, వాళ్ళ టాయిలెట్స్ కూడా పగలగొడుతున్నారు, వాట్ ఆర్ వీ డూయింగ్?
మనం దానికోసం కాదు కదమ్మా ఉండేది. ఇలాంటివన్నీ చెక్ చేసుకోవడం కోసం ఇంతమందిని కానిస్టేబుల్ ఒక వ్యవస్థను క్రియేట్ చేసినాం. కరప్ట్ ప్రాక్టీసెస్ అనేది ఎక్కడా జరగకూడదు మా వాలంటీర్స్ మీకు చెప్తున్నాను. అర్థమవుతుందా? మీకు ఏదైనా సమస్య ఉందంటే మా దృష్టికి తీసుకొని రండి, కౌన్సిలర్ దృష్టికి తీసుకోండి. ఎక్కడే కానీ జనాల దగ్గర చేయి చాచినేది అంటూ ఉండనే ఉండకూడదు. ఇట్స్ ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ జాబ్. అర్థమవుతుందా? యూ ఆల్సో నెవర్ ఎంటర్టైన్ ఎనీ ఫ్రాడ్ కేసెస్. ఒక తప్పును చూపించి 10 మంది మనల్ని బ్లేమ్ చేయకూడదు. ఎలిజిబుల్ ఉన్నవాడు ఎవడే కానీ మిస్ కాకూడదు. అర్థమవుతుందా? ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరే కానీ మిస్ కాకూడదు. అండ్ సెకండరీ, వచ్చిన వాళ్ళతో అందరితో కూడా మర్యాదగా మాట్లాడిచ్చేది నేర్చుకోండి. ఎవరితో ర్యాష్గా హార్ష్గా ఉండదు. వాళ్ళు దే షుడ్ బి క్లియర్లీ సాటిస్ఫై ఎందుకు ఆ సమస్యకు పరిష్కారం లేదు అనేది వాళ్ళు నమ్మాలి. ఆ నమ్మకం కలిగించే బాధ్యత మంది. మీకు కూడా చెప్పాం కదా, 10 ఇళ్ళకు ఎవరైనా తిరుగుతున్నారా? డైలీ ఆన్ ద ఫీల్డ్. నువ్వు ఫీల్డ్లో తిరగటంలో ప్లానింగ్, మీ డైలీ ప్లాన్, మీకు ఇక్కడ ఏం పని ఉండదు. రోజు అన్ని సర్కిల్ లేక మోటార్ సైకిల్ వేసుకొని తిరుక్కొని అంతా వచ్చి ఏడాడ జరుగుతానే అన్నీ రికార్డ్ చేసుకుంటూ ఉండాలా. తిరగకపోతే ఎట్లా తెలుస్తుందమ్మా? నాకు తెలిసి నెలకు 10 రోజులు తప్ప 15 రోజులు మీకు హార్డ్ పని ఉంటుంది. మిగతా రోజంతా లోడే ఉండదు. ఏదైనా స్కీమ్ తయారు చేస్తున్నప్పుడు మాత్రమే మీకు లోడ్ ఉంటుంది. సో మిగతా టైం అంతా మన జనాల్లో ఉండాలి. వాళ్ళ అప్రోచెస్, వాళ్ళకు ఉన్న సమస్యలు ఏందనేది తీసుకుంటా ఉండాలి. సరేనా? రైట్. పాల్ బెస్ట్. గుడ్ గుడ్ గుడ్. ఆల్ బెస్ట్. వాచ్మెన్ ది మేము కౌన్సిల్లో తీర్మానం పెడతాం లేండి. ఏసీ గారు ఒకసారి రిపోర్ట్ రాసుకో, రాసుకోండి. ఇది వాచ్మెన్స్ ఇట్లా సబర్బన్స్లో ఉండి హెచ్ఎంస్ దగ్గర డీటెయిల్స్ తీసుకోండి. ఎక్కడెక్కడ ఇక్కడ హలో అన్నా లేదే లేదు. మా ధర్మవరంలో పాల్గొంటారా? అంటే ఇంకా ఇక్కడికి వచ్చినవి లేదు తెలుదు కనుక్కొని ఇప్పుడు పాల్గొడు. వ్యాక్సినేషన్ వచ్చిందండి. ఇప్పుడు ఈ నుంచి ఆటికి వ్యాక్సినేషన్ దగ్గరికి వెళ్తున్నాను. అంతే అంతే. ఏ ఊర్లో వాళ్ళ దగ్గరికి? సరే. గుడ్ జాబ్ హీరో. థ్యాంక్ యూ. కరోనా కేసెస్ నెక్స్ట్ 1 మంత్ ఈజ్ వెరీ మచ్ క్రూషియల్. అర్థమవుతుందా? 3 ఉన్నాయి కదా మనకు, టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్. 3 T's. అర్థమవుతుందా? ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరెవరు ఉన్నారనే చెక్ చేసుకోవాలా, ముందు టెస్టులు చేయాలా. వాళ్ళు టెస్ట్లు అయిన తర్వాత చాలా నెగిటివ్ ఏంటంటేమ్మా, టెస్ట్లు అయిన తర్వాత రిపోర్ట్ వచ్చే లోపలనే వీళ్ళు ఊరంతా తిరిగి వచ్చింటారు. అర్థమవుతుందా? అది లేకుండా టెస్ట్, ట్రేస్, ట్రీటింగ్, ఈ 3 పద్ధతుల్ని ఖచ్చితంగా అవలంబించాలి. సరేనమ్మా? నేను నాతోనే రాయిస్తానవా? ఇంతవరకు ఎవరు రాలేదా? మాస్క్ పెట్టుకో. వన్ ఫోర్ ఆ ఈరోజు మేము ఏప్రిల్ ఫూలా? వ్యాక్సిన్ రెడీనా? ఎవరికి వేస్తానా? నాకు కాదు, నాకు ఏజ్ రాలేదు అంటే నేను వేయించుకోను. ఇప్పుడు అవునా? తీసుకొస్తుంది. అవును, బాగానే ఉంది. మనకు విషయ పరిజ్ఞానం, అవగాహన ఉండాలమ్మా. సరేనా? ఒక సమస్యను ఆ ఇంటికి పోతానే ఆ సమస్యలో ఉండేది మనం చెప్పగలం. అప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటారు. నిలబడండి. ఉన్నిలేనా? నన్ను కూర్చో. ఫస్ట్ బేబీనా? రైట్, రండి వాలంటీర్స్. నిల్చున్నా. థ్యాంక్ యూ మా, ఆల్ బెస్ట్. మాట్లాడద్దు.
థ్యాంక్ యూ. చెప్పమా. నా మా ఆయనకి 3 నెలలు అయినా పింఛన్ అప్లై చేశాను, హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్ లేదంటే సార్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. వెల్ఫేర్ ఎక్కడ? వెల్ఫేర్ అమ్మా. ఇలా ఆయన హ్యాండిక్యాప్ ఐడియా ఉందా? ఎవరు వాలంటీర్? ఎవరమ్మా వాలంటీర్? పేరు చెప్పు. ఫోటోగ్రాఫర్ చెప్పు. హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్ తీర్చిన లేదు అంటారు సార్. మేము వస్తాం, నెల్లైనా వస్తాము. ఓకే, ఎక్కడ ఉంది? ఏమేమి పెన్షన్? ఏమి పెన్షన్ సార్? మాస్క్ సదరన్ పెన్షన్ రావాలి కదా. అవును, సదరన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దాన్ని అప్డేటెడ్గా పంపిస్తారు. వీళ్ళ ఏ నమ్ ఇది? ఎందుకు ఐడి జనరేట్ కదమ్మా? ఎన్నాళ్ళు అయిందమ్మా? 2 నెలలు అయితే ఎలక్షన్ కోడ్ ఉండి రాలేదమ్మా. వస్తుంది తొందరగా. నీదేమ్మా? హ్యాండిక్యాప్ సరిగ్గా వస్తే లేదు ఆప్షన్ అయిపోయింది అంటారు సార్. సదరంకి అప్లై చేసుకునేకి వస్తారు సార్. అది సైట్ ఇచ్చిన రోజు 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండదు. ఆ 10 నిమిషాల లోపల ముందు నేనేమంటానంటే ఇట్లా ఏవే కేసెస్ ఉన్నాయో మన దగ్గర డేటా పెట్టుకోండి ఫస్ట్. రాసుకున్నాం, ఇప్పుడు ఫోన్ నెంబర్ రాసుకున్నాము. వెల్ఫేర్ గారు, వెల్ఫేర్, వెల్ఫేర్ మా ఆయన కన్నా అంత సార్. ఒక్క నిమిషం అమ్మా. ముందు ఈ సదరన్లేకి ఇవి రాని వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ మన దగ్గర తెచ్చి పెట్టుకోండి. ఆ 10 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఏదో ఒక స్లాట్ ఉంటుంది కదా, ఆ స్లాట్లోకి ఇమీడియట్గా మనం ఎక్కించేటట్లు చూసుకోండి. వీళ్ళను పిలుచుకొని వచ్చి వీళ్ళు ఎక్కించేదానికంటే ముందే మన దగ్గర డేటా తెచ్చుకోండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ కావాల్సింటాయి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది రాసుకొని వాళ్ళ మొబైల్ ఎంత పెట్టుకుంటాం. అది వాళ్ళకి టైంకి వచ్చేస్తే ఓటీపీ మనం చెప్పారంటే సరే. మే 1వ తేదీ ఓపెన్ అవుతుంది అమ్మా, అప్పుడు రండి. చెప్పుదమ్మా. ఎవరికి ఎందుకు ఏమని చెప్పినారు? ఏం కారణం? ఏదో ఒకటి కారణం చెప్పి ఉండాలి కదా. ఇల్లు కొనుక్కున్నావు సార్? నా కొడుకులు 3 ఇద్దరు ఉన్నారు. ఇల్లు కొన్నావు ఆల్రెడీ? ఇంకా కొన్ని ఉంటే నీకు ఇల్లు ఉన్నట్టే కదా. ఉన్నట్టే సార్, 2 కొడుకులు ఉన్నారు సార్. వాళ్ళది అంటారు సార్. వాళ్ళకి పెళ్ళిళ్ళైనాయా? ఎప్పుడైనాయి? 3 ఏళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఆయన ఎవరి పేరు మీద ఉంది? నా పేరు అండి. మీతో 2 కొడుకులు. ఎవరు వాలంటీర్? ఎవరు? ఐడియా ఉందా ఈ పెద్దమ్మది? ఏమి ఇంటికి ఏమి? సొంతం ఇల్లు ఉంది. కొడుకులు అంటారు? వాళ్ళకి ఎందుకు పెట్టలేదు ఇల్లు? పెట్టినావా? పెట్టినారంట పెద్దమ్మా? రేషన్ కార్డు లేదా? రేషన్ కార్డు లేకపోయినా పిల్లలకు? రేషన్ కార్డు అప్పుడు లేదు కాబట్టి వచ్చిండదు. ఇప్పుడు కుంటూరు దగ్గరికి అందరికి పట్టాలు ఇచ్చినామే. అంటే పెండింగ్ కుంటూరు దగ్గర కొన్ని పోయినాయిలే, అవి ఇచ్చినారు కదా. ఒక 40 ఎన్నో ఉన్నాయి అంతేలే. వస్తాయిలే మాకు కూడా చేస్తాం. ఏదో సర్టిఫికేట్ ఉందా? సర్టిఫికేట్ తీసుకొని వస్తే ఇస్తారు. సరేనా? నీదేమ్మా? అమ్మ ఏదైనా కానీ ఒక సర్టిఫికేట్ కావాలి. ముందు ఫోన్తో లింక్ పెట్టుకోమ్మా. ఫోన్తో లింక్ పెడితే ఇప్పుడు ఓటీపీ పెడితే వస్తుంది. సరేనా? ఏం పెద్దమ్మా దాని గురించేనా? కొడుకుది? నీకు రాదు, ఒక కొడుకు వచ్చింది కదా. దీని పక్కన ప్లేస్ ఖాళీ ఆయన కబ్జా చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇది ఇదే నెంబర్ వేసుకుని ఆయన ప్లాట్ ఇది చేసుకున్నాం సార్. పట్టా చేసి ఎక్కడమ్మా? ఇక్కడ సార్, వెంటేషన్ నగర్. రిజల్ట్స్ ఐటమ్ ఆమె ఇచ్చేసిన టీబీఓ రిజల్ట్స్ ఐటమ్ చెప్పి నేను పెట్టేసినారు. మన కమిషన్ సార్ కూడా మనం అన్నాడు ఎలక్షన్ ముందు వెంటేసి దాంట్లో మీరు జోక్యం తీసుకుంటుంది. రిజల్ట్స్ ఐట్లు అయితే ఎట్లా కట్టుకుంటారు అని అన్నాడు.
రిజర్వ్ సైట్లలో మీకు ఇచ్చేయలేదు, నీ పట్టాను ఆధారాలు ఉంటే జిరాక్స్ చేసి, జిరాక్స్ చేసి ఒరిజినల్ పోయిందంటే ఎవడికి అడుగుతావు? ఏం నేనా ఉండేది, ఈయననా మళ్ళీ ఇంటి దగ్గర రా, యాడికంటే అడిగిన నార్సింపల్లు ఇంటి దగ్గర రండి. చెప్పేస్తున్నా ఏమి చెప్తా, ఇంటి దగ్గర అండి. ఎక్కడ ఇష్యూస్ లేకోకుండా చూసుకోండి, ట్యాక్సేషన్స్ చూసుకోండి, వాటర్ ట్యాక్స్ ఇవన్నీ కొత్తగా వచ్చింది.